మనం భావములు హౌసెస్ అనేవి చెప్పుకుందాము. రాసులకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విషయం మనకి అర్థమవ్వాలంటే భావములు అనేటువంటివి కూడా మనకి తెలియాలి. మనకి 12 భావములు ఉంటాయి, 12 భావములు అనేటువంటివి ఉంటాయి. దీనిలో మొదటి దానికి లగ్నము అసెండెంట్ ఏంటి, ఫస్ట్ హౌస్ అని అంటాము. దీనిని తను భావము అని పిలుస్తారు. రెండవ దాన్ని మామూలుగా సెకండ్ హౌస్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. మనము కూడా ద్వితీయ భావము అని అంటూనే దీనికి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. ఒకటి ధనభావము లేదా ధనస్థానము అంటాము, కుటుంబ స్థానము అని కూడా అంటారు. మూడవది థర్డ్ హౌస్, దీనికి భ్రాతృ స్థానము విక్రమ స్థానము అని పేరు. అంటే ఈ పేర్లు ఆ భావము దేనినైతే సూచిస్తుందో దానిని బట్టి వస్తున్నాయి, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మొదటిదానికి తను భావము అంటే మన శరీరము, బాడీ, శరీర స్థానం అని అర్థం. ధనస్థానం అంటే మన ఫైనాన్సెస్, మన మనీ మ్యాటర్స్, ప్లస్ కుటుంబ స్థానం మన ఫ్యామిలీ కూడా ఇంకా ఉన్నాయి, చెప్పుకుందాం తర్వాత. మూడవది మన హౌస్ ఆఫ్ బ్రదర్స్, నాలుగవది మాతృస్థానం, బంధు స్థానం అని కూడా దీనికి బంధుభావం అని కూడా పేరు. మన మదర్ ఐదవది పుత్రస్థానం, ఐదవది పుత్ర స్థానం మన చెల్లెలు. ఆరవది శత్రుస్థానము, హౌస్ ఆఫ్ ఎనిమీస్, శత్రు స్థానము.
హౌస్ ఆఫ్ ఎన్విస్. ముందు ఈ ఆవిర్భావములు ఇంకా ఏం చెప్తాయి అనేది చెప్పుకున్నాం. మొదటిదానికి లగ్నం తనుభావం అని చెప్పి చెప్తున్నాం. మన ఫస్ట్ హౌస్ అంటే మనం ఏమిటి అనేటువంటిది మన లగ్నం చెప్తుంది. మన ఫస్ట్ హౌస్ మన అసెండెంట్ మన తనుభావం చెప్తుంది. అంటే బోత్ అవర్ ఫిజిక్ అండ్ పర్సనాలిటీ, దేహము స్వభావం ఈ రెండూ కూడా, అంటే వాడు ఆకారం ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనేది లగ్నం బట్టి తెలుస్తుంది. అతని స్వభావం ఎటువంటిది లగ్నం బట్టి తెలుస్తుంది. ఇతరుల జాతక చక్రాలు చూసే ముందు మన జాతక చక్రం మనం చూసుకోవాలని చెప్పి చెప్తారు. దానిని కనీసం మనం ఒక 6 నెలలు ఏడాది పాటు పరిశీలించిన తర్వాత అప్పుడు మీరు ఎవరికి చెప్పమని చెప్పి చెప్పారు. అప్పుడు మన గురించి ముందు మనకు అర్థమవ్వాలి మన లగ్నం ఏమిటి, ఆ లగ్నము మన మీద ఎలాగ పనిచేస్తుంది, ఆ లగ్నానికి మనము ఎలాగ స్పందిస్తున్నాం, ఏమిటి మన ఆశలు ఆశయాలు కోరికలు వీటన్నిటి మూలం ఏదైతే ఉందో అంటే కోరుగా అంటే లోపల ఉండేటువంటి మనం ఎవరైతే ఉన్నామో మన ఆత్మస్థానం ఎంత లగ్నం. అందుకని ముందు లగ్నము అంటారు. అందుకే దేనికైనా సరే లగ్నం, లగ్న బలం ఉందా లేదా, మనం ముహూర్తం పెట్టే లగ్నానికి బలం ఉందా లేదా, మిగిలిన తర్వాత వాటి లగ్నం ఏమిటి. ఎవరికైనా జాతక చక్రంలో లగ్నం కనుక బలంగా ఉంటే జీవితంలో వాడు ఏదో ఒకటి సాధిస్తాడా, లగ్నానికి బలం లేదనుకోండి మిగిలినటువంటి భావాలన్నీ బాగున్నప్పటికీ కూడా సాధించేదేమీ ఉండకపోవచ్చు. వాడంతరు వాడు ఈ జీవితంలో ఏం చేశాడు అంటే ఏముండదు, కర్మలో తెచ్చుకున్నాడు దాన్ని అనుభవించాడు వెళ్ళిపోయాడంటే, అది పుణ్యకర్మ అయితే పుణ్యాన్ని అనుభవించాడు పాపకర్మ అయితే కష్టాలు పడ్డాడు. వాడి ప్రయత్నం ఇంకేముండదు ఈ జీవితం నుంచి బయటకు. అలాగా ప్రవాహంతో వాడు కొట్టుకుపోతున్నటువంటి వాళ్ళలాగా వెళ్ళిపోతుంటాడు. ఎప్పుడు ఎవరు ఏమిటంటే అలా అంతే, ఇంకా వాడికంటూ ఒక స్థిరమైనటువంటి నిర్ణయం, ఇది నా లక్ష్యం, నేను దీన్ని సాధించాలి, అందుకోండి అందుకోకపోండి వేరే విషయం, ప్రయత్నం చేయాలి. ఇవన్నీ మన లగ్నం పట్టి తెలుస్తాయి. లగ్నం బలహీనంగా ఉంటే నువ్వేం చదువుదాం అనుకుంటావు, ఏదో వాడేం చదువుదో వాడికే తెలియదు, కాసేపు ఇదంటాడు కాసేపు అదంటాడు కాసేపు అదంటాడు, పోనీ అన్నటువంటిది ఏదైనా సరిగ్గా చదువుతాడా, అది చదువు ఇది మొదలు పెట్టాం కదా అమలు ముందుకెళ్ళాలనేటువంటి కూడా ఉండదు. అదే బలమైనటువంటి లగ్నం ఉన్నటువంటి వాడైతే వాడు అనుకున్నటువంటి దాంట్లో ప్రవేశం రాక ఇంకొకటి చదవడం చదవాల్సి వచ్చినా కానీ అందులో అయినా సరే వాడు విజయాన్ని సాధిస్తాడు, అందులో అయినా సరే వాడు రాణిస్తాడు. ఆ వెనకాల ఉండేటువంటి ఆ తత్వం అలా ఉంటుంది, ఆ పుష్ అలా ఉంటుంది, ముందుకెళ్ళాలి దెబ్బలు తినవచ్చు సాధించకపోవచ్చు, అయినా సరే వాడి జీవితంలో ఈ ప్రయాణం ఈ జన్మ ఏదైతే ఉన్నదో దానిలో వాడు కొంత సాధించుకున్నాడు, మరుజన్మకి
కొంత మంచో చెడో చేసి పెట్టుకుని ఉన్నాడు. వీడేం చేశాడు, తెచ్చుకున్నటువంటి డబ్బులో ఏవో ఉంటాయి ఆ ఊరు వెళ్ళాడు, అనుభవించేశాడు, మళ్ళీ ఇంటికి రిటర్న్ టికెట్ వెళ్ళిపోయాడు. వీడనా కాదు, ఆ ఊళ్ళో మహా డబ్బులు అయిపోతున్నాయేమో, ఇంకొంచెం సంపాదిద్దామా, ఓ ఇద్దరు మిత్రులను సంపాదించుకున్నాడు, ఒక రెండు మూడు పరిచయాలు చేసుకున్నాడు, ఒకటి రెండు మూడు విషయాలు తెలుసుకున్నాడు, వీడు ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ వీడితో పాటుగా కొంత జ్ఞానం, వాడు ఏం లేదు, వెళ్ళాడు అక్కడ ఉన్నాడు, తిరిగేశాడు, వచ్చేసాడు. ఏం చూసేవారు వాళ్ళు, ఏదో తిట్టారు, చూసేమో వచ్చేసాడు. రెండవది మన ధనస్థానం. అసలు మన దగ్గర డబ్బు ఉంటుందా ఉండదా? వాడు ఎంత సంపాదించినా నా దగ్గరికి నిలవటం లేదండి. వాడు ధనస్థానం కనుక బాగా లేకపోతే వాడు కోట్లు సంపాదించినా సరే, వాడి కంపెనీ కోట్ల వ్యాపారం చేసుకుంటుంది, కానీ వీడి దగ్గర ఏమి ఉండదు. ఎందుకని వీడి ధనస్థానం ఏంటి? బాగా లేదు. వీడి కుటుంబం, కుటుంబస్థానం, అసలు వీడికంటే ఒక కుటుంబం ఏర్పడుతుందా? ఏర్పడదా? వీడికంటూ ఏదైనా కుటుంబం అనేది ఉంటుందా ఉండదా అనేది మనకి ద్వితీయము చెప్పు. మన చరాస్తులు, మూవబుల్ ప్రాపర్టీ, అంటే ఉంటాయా ఉండవా అన్నదే చెప్తుంది. సంపాదించుకోవడం వేరే వేరే దాంట్లో వాడికి ఏమిటి ఉంటుంది అనేటువంటిదే చెప్తూ ఉంటుంది. మన నేత స్థానం, మన కుడిగడ్డను చెప్తుంది. కుడిగడ్డ అనేటువంటి దాన్ని మళ్ళీ చెప్తుంది. రైట్ లైన్, మన వాక్ స్థానం, దీనికి వాక్ స్థానం అని కూడా పేరు, స్పీచ్. సెకండ్ హౌస్ కనుక బాగుంటే శుక్రుడు కానీ గురుడు కానీ ఉంటే వాళ్ళ గొంతు బాగుంటుంది, వినసొంపుగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడుతుంటే హాయిగా ఉంటుంది. కుజుడు ఉన్నాడు అనుకోండి, మాట పురుషుడుగా ఉంటుంది. శని ఉన్నాడు అనుకోండి, కొంచెం నత్తి, మాట బయటకి రాదు, ఒక పట్ట నలుగురిలో మాట్లాడాలంటే నాలిక ముడుచుకుపోతుంది. బుధుడు ఉన్నాడు అనుకోండి, మంచి బుధుడు కనుక అయితే మంచి సరదాగా ఉంటుంది, చాలా సరదాగా వీళ్ళతోటి వ్యవహారం. బుధుడు చెడేడు అనుకోండి, బాలేడు అనుకోండి, కుళ్ళు జోగులేస్తారు. అంటే ఎక్కడ ఏది మాట్లాడకూడదో అది మాట్లాడతాం. ఆ పరమానందయ్య శిష్యుల్లో వాళ్ళు ఎవరింటికి వెళ్ళి ఎవరైనా పరామర్శం జరిగింది, అసలు దీన్ని బయటకు ఎలా తీసుకెళ్తారు సార్ వాళ్ళో, దాని గురించి మాట్లాడుతున్నారు. అలాగా ఏది మాట్లాడకూడదు అది మాట్లాడతారు. అవతల వాడికి ఏది కావాలో తెలుసుకోండి అదే మాట్లాడతారు. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఇమోషనల్ స్పీచ్, కొంతమంది మా ఉపన్యాసం చేద్దామండి, ఆ ఉపన్యాసంలో మీరు కరిగి కొట్టుకుపోతారు. అంటే ఏం చెప్పారు అనేటువంటి దానికంట ఆ ఇమోషన్ ఉద్రేక అల్లం. సూర్యుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ వాక్కులో రాజసం ఉంటుంది. మేము ఇలా చేస్తాం నేను అనడం అనమాట, అసలు మిగిలినవన్నీ కూడా బాగుంటే వాడికి వచ్చేది ఆ తత్వము అహంకారము వాడి వాక్కులో తెలుస్తుంది. అదేది వాక్స్థానం. మన వాక్కు సంబంధించిన విషయాలన్నీ ఇందులో ఉంటాయి. మూడవది ప్రాపస్థానం, మన మనకంటే చిన్నవాళ్ళు అయినటువంటి సోదరులు, మన తమ్ముడు,
సిస్టర్స్ కూడా. అంటే ఎవరైతే వాళ్ళు ఏమంటారంటే దయాదు దయాదులు అంటే హూ క్లెయిమ్ ఏ షేర్ ఇన్ అవర్ ప్రాపర్టీ. తమ్ముడు పుట్టే వరకు ఆస్తంతం అందే. మనం కొడుకు పెద్ద కొడుకు అనుకోండి, తల్లిగారి ఆస్తి మనకే వచ్చేస్తుంది. ఇప్పుడు తమ్ముడు పుట్టాడు, వాడేం చేస్తాడు? మన ఆస్తులు వాడికి కూడా ఇప్పుడు భాగం పంచాలి. ఇంకొకటి పుట్టాడు అనుకోండి, వాడికి పంచాలి. ఇదివరకు ఒక వాట అయ్యాయి, ఇప్పుడు మూడు వాటాలు. సో జ్ఞాతులు దయాదులు అంటే ఎవరైతే మన ఆస్తిలో భాగానికి మేము కూడా హక్కుదారము అని మనతో వస్తారో ఓటీపీ వాళ్ళు. మనం రెండో వాడు కూడా మూడో వాడు కూడా అనుకోండి, మన అన్నయ్యకి మనం దాగాలి. ఎందుకంటే ఆయన ఆస్తిలో మనం వాటా కొట్టుకుంటాం. అందుకని ఇక్కడ ఏంటంటే మనకంటే చిన్నవాళ్ళు అయినాయి వాళ్ళు, ఎవరైతే మనకి దాయాదులో వాళ్ళని సూచిస్తారు. తర్వాత మన విక్రమస్థానం అడ్వెంచరస్ స్పిరిట్, వీడికి ఎంత మరి సాహసం వాళ్ళేదో ట్రిప్పింగ్కి వెళ్తున్నారు, కొండపల్లి పిల్లలు ఎక్కడ వెళ్దామా సలదాకా రైట్. కుజుడు వాళ్ళు ఉంటే వాడికి సలదా నడు నేను వస్తాను, ఇంకొంతమంది కొద్దిగా కష్టమేమో ఎక్కలేమేమో ఈ మీద ఒక రేపు దాటలేదు. ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళాలంటే ఈ విక్రమస్థానం బాగాలేనటువంటి వాడు ప్రయాణం ఎలా సాగుతుంది, దారిలో ఏదైనా దొరుకుతుందో దొరకదా, ఇవన్నీ ఆలోచించుకుంటాడు. బాగున్నటువంటి వాడు ముందు వెళ్ళలేదు, దొరక పదార్థ విషయం రాలేదు. సాహసం ఇక్కడ విక్రమస్థానం, మనం భాతృస్థానం. తర్వాత ఇది కూడా మన వాక్స్థానం కొంత చెప్తుంది, మన స్వరపేటి అని చెప్తుంది, అంటే మన వోకల్ కార్డ్స్ అని చెప్తుంది. మన నేచర్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది సెకండ్ హౌస్, దానికి సంబంధించినటువంటి అవయవం ఏదైతే ఉన్నదో దానిని ఇది చెప్తుంది. అంటే మన గొంతు అనేటువంటిది, దానికి వచ్చేటువంటి జబ్బులు కానీ ఏవైనా కానీ అవి థర్డ్ హౌస్ లో చూస్తుంది. సెకండ్ హౌస్ సెకండ్ హౌస్ మోస్ట్లీ కన్సర్న్డ్ విత్ ద నేచర్ ఆఫ్ అవర్ స్పీచ్, హౌ అవర్ స్పీచ్ విల్ బి. ఇది దాన్ని పుట్టించేటువంటి స్థానం, దాని గురించి చెప్తున్నాను. అంటే ఇది కూడా కొంచెం బాగుంది, అంటే మన కమ్యూనికేషన్ అనేటువంటి దాన్ని చెప్తుంది. ఇతరులతో మనము ఏ రకముగా వ్యవహారం చేస్తాం, ఆ వ్యవహార జ్ఞానము మనకే ఉన్నదా లేదా, ఇటువంటి అందుకని మన రాతకోతలు ఏవైతే ఉంటాయో అది. ఏవైతే మనకి డాక్యుమెంట్స్ మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటి మీద సంతకాలు పెట్టిన లీగల్ మెయిన్. అందుకని థర్డ్ హౌస్ కనుక బాగా లేకపోతే షూరిటీ సంతకాలు పెట్టద్దు, ఎందుకంటే ఇరుగుతాము. రాతగా మనం కమిట్ అయ్యేటువంటిది ఏదైతే ఉంటుందో అది నీకు చేరాదు. ఇటువంటివి చెప్తుంది. ఇంకా మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు, మన నైబర్స్, మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే తిరుగుబోతు వాళ్ళని కూడా సూచిస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలని సూచిస్తుంది, షార్ట్ డిస్టెన్సెస్, లాంగ్ జర్నీస్ దాన్ని లోకల్ కమ్యూనికేషన్ అంటే దగ్గర దగ్గరగా రోజు వాడు గుంటూరు వెళ్ళి విజయనగరం చేస్తారు, ట్రాన్స్ఫర్ అయ్యింది ఏలూరు వెళ్ళి విజయనగరం చేస్తారు. విజయవాడలో ఎందుకు చేయలేకపోతున్నాడు, థర్డ్ హౌస్ అక్కడికి స్ట్రాంగ్ గా ఉండి వాడు ఉద్యోగం చేసేటువంటి దానికి దీన్ని లెంగ్ ఒకటి. అందుకని ఎప్పుడైనా సరే వాడు
ఉన్నటువంటి చూపించి ఎక్కడికో చుట్టుపక్కల కోళ్ళకెళ్ళి ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఉన్నోళ్ళు షటిల్ చేసేటువంటి వాళ్ళ అందరికీ కూడా ఈ థర్డ్ హౌస్ కు సంబంధించినటువంటి దశ కానీ వాళ్ళ జాతర చక్రంలో ఈ తృతీయ స్థానానికి సంబంధించినటువంటి ఏదైనా బలంగా ఉండడం కానీ ఇటువంటి జరుగుతుంటాయి. నివాసం ఒక చోట, ఉద్యోగం ఇంకొక చోట, లేదా నివాసం ఒక చోట, వ్యాపారం ఇంకొక చోట. రోజు పొద్దున్నే ఈ పాల వ్యాపారులు, కోళ్ళు వాళ్ళు ఎక్కడో పండించుకుంటారు, ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకుంటుంటారు. అలాంటి వాళ్ళందరికీ థర్డ్ హౌస్ అనేటువంటి వ్యాపారం. తర్వాత మన ఆటపాటలు, ఎందుకంటే అడ్వెంచర్ విక్రమం కదా, ఆటలు వాటి మీద ఉండే మనకు ఉండేటువంటి ఆసక్తి, వాటిలో మనం రాణిస్తామా రాణించామా. మా వాడు పెద్ద క్రికెటర్ అవుదాం అనుకుంటున్నాడు అండి. థర్డ్ హౌస్ వస్తుంది, బాగుంటే తవ్వాలి, కొంతైనా విజయాన్ని సాధిస్తారు. బాగాలేదనుకోండి, వాడికి ఆ సామర్థ్యం ఉండకపోవచ్చు, అనుకోవడానికి ఏమిటి మామూలు అనుకోవచ్చు, అయిపోవాలి అది అది చేసేయాలి ఇది చేసేయాలి అనే నైపుణ్యం ఉండాలి. అది వీడికి ఆ అబ్బకం సహజ సిద్ధమైనటువంటి ఆ నైపుణ్యం ఉండదు. అయినా సరే ప్రయత్నం చేసి అభ్యాసం చేస్తే చేస్తే దానికి సంబంధించి గురించి ఉంటుందండి. అందుకే మనము క్రికెట్ మొదలైనటువంటి ఉన్నాయనుకోండి, కొంతమందిని ఏమంటారు, ఏ రోహిత్ శర్మ లాంటి వాడిన న్యాచురల్ టాలెంట్ అంటాడు, ఏ రాహుల్ ద్రావిడ్ లాంటి వాళ్ళు వాళ్ళు క్లీన్ లేదు, న్యాచురల్ టాలెంట్ అంటే వాళ్ళు బుకిష్ ప్లేయర్, అంటే ఈ బాల్ ఎలా పడితే ఎలా ఆడాలి అలా ఆడాలి. వీళ్ళు అలా కాదు, వాడు బాల్ వేసాక వీడికి ఎలా దోస్తారు ఆడతారు, ఒక్కసారి ఇలా ఆడాలి అనేటువంటి మామూలుగా మనకి ఇటు నుంచి వచ్చినటువంటి బాల్ని ఇలా కొడితే మంచిది, వీడు ఇలా కొడతారు అలా కొడతారు, వాడికి చెల్లుతుంది అందరికీ చెల్లకపో. ఆ సహజ సిద్ధమైనటువంటి నైపుణ్యం ఏదైనా చేస్తుంటే దాంట్లో తెలియడం, మనం ఏదైనా సరే ఇద్దరు ముగ్గురు డాన్స్ చేస్తున్నాం అనుకోండి బాగా చేస్తారు, కొంతమంది చేస్తే సహజంగా చేసినట్టుంది, వాళ్ళు ఎక్కడ ఎఫర్ట్లెస్గా చేసినట్టుంది, కష్టం ఏమి పడుతున్నట్టు. కొంతమంది కరెక్ట్గా పద్ధతి ప్రకారం చేస్తున్నట్టు, ఆ ఇది మనకి తృతీయ స్థానం. చతుర్థము మన తల్లి గురించి, తల్లితోటి మన సంబంధం. కొంతమందికి తల్లికి చెడింది అనమాట, మా అమ్మ ఎప్పుడు నా మీద విసుకుంటుంది, మా అమ్మకి నేను ఇంటెక్షన్ లేదు, వీళ్ళ మాకు స్థానం కాలేదు, వాళ్ళకి వీడికి మెచ్చిపోయేటువంటి సంబంధం. మన బంధుమిత్రులు వాళ్ళతోటి మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన లిబిడో అంటారు, మన లోపల ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఒక సబ్ కాన్షియస్ మైండ్ లాంటిది, ఇది మన ఫస్ట్ హౌస్ మన ఇగో అంటారు, మన అహంకారం, నేను అనేటువంటి మనం బయటికి వ్యక్తమయ్యేటువంటి, ఇది మన లోపల ఉండేటువంటి, బయటికి రాకుండా మన లోపల మాత్రమే మనకు ఉండేటువంటి ఏదైతే ఉంటుందో అది దాంట్లో ఉండేటువంటి మంచి కానీ చెడు కానీ. చిన్నప్పుడు ఎప్పుడో ఏదో సంఘటన చూసి భయపడతాం, మనకే పెద్ద ప్రభుత్వం లేదు కానీ దాని తాలూకు ప్రభావం మన జీవితం మీద పోయింది. ఇప్పటికీ ఒంటరిగా ఉండలేదు, చీకటి అంటే భయం. ఎందుకు అందరికీ చీకటి అంటే భయం లేదు, అందరికీ కొంత చీకటి అంటే భయం అందరికీ ఉంటుంది. కొంతమందికి రోజు పగలంతా మనం తిరిగేటువంటి ఇల్లైనా సరే రాత్రి ఆ పక్కన ఉన్నటువంటి బాత్రూమ్కి వెళ్ళాలంటే పెళ్ళాడడం భర్తనాడడం లేదు, వాళ్ళు తోడుంటే దాన్ని వెళ్ళడం తెలియని చోట భయం అందరికీ సహజం. ఇంత భయం ఏమిటి, ఒక్కళ్ళు ఉండాలంటే కొంతమంది ఒక గంట రెండు గంటలు ఒక గంట, కొంతమంది పగలు కూడా ఉండలేదు,
ఒంటరిగా ఉన్నామనేటువంటి భావన వాళ్ళు సహించారు. ఎందుకంటే ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్లో పూర్వజన్మల నుంచి వచ్చినటువంటిది కూడా అందులో పూర్వజన్మల తాలూకు స్థుతులు లాంటివి ఏవి కూడా ఇందులో మనకి తెలియనటువంటివి ఏవైతే ఉంటాయో, వైదిక రానటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ చదువుతుందో దాగి మన జీవితం మీద పడే ప్రభావం అప్పుడప్పుడు కనిపిస్తుంది. మన వాహన సౌఖ్యం అసలు వాహన యోగం ఉన్నదా లేదా? పూర్వమైతే రథ అశ్వ గజలు ఇటువంటివన్నీ ఉన్నాయా లేదా అని చూడటానికి అటు మూడు ఇటు నాలుగు కూడా చూసుకోవాలి. నాలుగు మెయిన్గా అది ఉంటే రథాలు ఉంటాయి. అశ్వలు గజాలు అన్నటువంటి మూడు కూడా ఎందుకంటే అవి ఎక్కి సాహసం తీయాలి. వాటి మీద ఎలా ఉంటే కొంచెం ధైర్యం ఉంటాం, మనం ధైర్యస్థానం ఉంటాయి. ఇవి హాయిగా రథం కళ్ళకి పూర్వకాలం ఉంటాయి. ఈ కథ అయితే ఒక ఫోర్ వీలర్స్ ఎక్కువగా ఫోర్ వీలర్స్ ఇటువంటి ఉంటుందా ఉంటా. అలాగే మనం సంపాదించుకునేటువంటి భూమి ఇల్లు నేను ఇల్లు కొనుక్కుంటానంటే కొనుక్కోనా, ఇల్లు కట్టించుకుంటానా, నాలుగో ఇల్లు బాగుంటే అవకాశం, నాలుగో ఇల్లు ఎంత బాగా లేకపోతే సొంత ఇల్లు ఉండదు. ఒకవేళ సొంత ఇల్లు అమర్చుకున్నా కానీ అందులో రూపంలో అద్దెకి చేసి కొలవ ఇల్లు ఉంది కానీ ఇంట్లో అంటే ఈ కాలంలో ఇల్లు ఉండడం అనేటువంటిది కదా ప్రత్యేకంగా చెప్పదగినటువంటిది కాకపోతుంది. అందుకని పూర్వకాలానికి ఇప్పటికీ తేడా ఉంది. ఇప్పుడు చతుర్థం చూసే వాహన యోగం చతుర్థం బాగాలేకపోయిన వాడికి కావచ్చు. అందుకని ఇక్కడ వాహన యోగం అంటే మనం ఏం చేయాలి, ఒక ఎస్యూవి 10 లక్షలు 12 లక్షలు కారు ఉంటుందా ఉండదా అనేటువంటిది చూసుకోవాలి. 2 లక్షల కారు 3 లక్షల కారు ఇప్పుడు మనం లెక్కేసుకోకూడదా యోగం అనేటువంటి దాంట్లో? ఇన్నోవా ఉంటుందా, ఫార్చ్యూనర్ ఉంటుందా, ఆడీ కారు ఉంటుందా, బెంజ్ కారు ఉంటుందా, అదే లెక్క. వాడికి వాహన యోగం ఉందా లేదా అంటే అందుకని మారుతి 800 ఉంటుందా, ఆల్టో కారు ఉంటుందా, 50 లక్షలు ఒకటి కావు ఎందుకంటే కామన్ అయిపోయాయి కాబట్టి అది యోగం కింద వాడికి ఉంటుంది. అందుకే దాన్ని బట్టి మనం కాలము బట్టి వీటికి సంబంధించినటువంటివి చెప్పుకోవాలి. ఇప్పుడు అందరికీ ఇల్లు అనేటువంటివి మామూలు అయిపోయినటువంటివి, ఇల్లు అనేటువంటి దాన్ని దీంట్లో చెప్పలేదు. వాడు ఎవడో చెప్పినట్టుగా పెద్ద ఒక పెద్ద డూప్లెక్స్ హౌస్ కానీ ఇండిపెండెంట్గా ఒక పెద్ద ఇల్లు కానీ గేట్వే కమ్యూనిటీలో ఒక పెద్ద ఇల్లు కానీ అలాంటిది అయితే అప్పుడు ఈ యోగం అంటే మనకి చెప్పేవారు. మామూలుగా సింగిల్ బెడ్ అపార్ట్మెంట్లు లేదా డబుల్ బెడ్ అపార్ట్మెంట్లు వాటి మనం ఇప్పుడు ఇల్లు అనేటువంటి దాని కింద చెప్పగలం. అలాగే మన ఓల్డ్ ఏజ్ అని చెప్పింది మన ముసలితనం, మన ముసలితనము సుఖంగా గడుస్తుందా దుఃఖంగా గడుస్తుందా, మన ఫోర్ హౌస్ ఫోర్త్ హౌస్ కనుక బాగుంటే ముసలితనంలో మనం చూసుకునేటువంటి పిల్లలు ఎవరో కూడా ఉంటారు. ఎక్కువ కాలం మనసు మీద మనం ఉండక్కర్లా. ఫోర్త్ హౌస్ బాగోకపోతే ముసలితనంలో కష్టాలు ఆరోగ్యపరంగా కానీ చూసుకునేవాడు లేకపోవడం వల్ల కానీ ఎలా బాగా కష్టాలు అనేటువంటివి ఉంటాయి. ముసలితనం అనేటువంటి దాన్ని చెప్తుంది. అందుకని దీనికి సుఖస్థానం అని కూడా వేరు సుఖం అంటాం. ఎందుకంటే మన ఇల్లు మాతృస్థానం అంటే మన తల్లి అంటే మన హాయిగా ఎక్కడ ఉంటాము, ఒక ఇల్లు కొనుక్కొని ఒక వాహనం కొనుక్కొని కొంచెము పొలాలు భూములు హాయిగా ఉండడం మనకి చతుర్థ స్థానంలో చెప్పి పంచమము మన పుత్రస్థానం మన పిల్లలు
వాళ్ళకి మనకి ఉండేటువంటి సంబంధం. మన అనుకున్నటువంటిది వాళ్ళ ద్వారా తీరుతుందా లేదా, అసలు పిల్లలు ఉంటారా ఉంటారా, కొడతారా కొట్టరా. తర్వాత మనలో ఉండేటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తి, మన క్రియేటివ్ టాలెంట్, సృజనాత్మకత అనేటువంటిది వెళ్ళకుంటుందా లేదా. అందుకని ఫిఫ్త్ హౌస్ బాగున్నటువంటి వాళ్ళకి ఆర్టిస్టిక్ దగ్గరమైంది, చిత్రరంగంలో కూడా వెళ్దాం అనుకుంటున్నాం, మా వాడు సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాడండి. ఫిఫ్త్ హౌస్ చూడాలి, ఫిఫ్త్ హౌస్ బాగుంటే పర్వాలేదు ప్రయత్నాలు చేయండి, ఫిఫ్త్ హౌస్ బాగాలేకపోతే లాభం లేదండి, ఏదో ఎక్స్ట్రా కింద. ఎవడో నేను సినిమాలో వేసాను, నా వల్లే అసలు సినిమా అసలు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నాడు. ఏమిటి అంటే ఫస్ట్ సీన్లో హీరో కారు దిగుతాడు చూసేవాడు, ఎవరు అంటే ఆ కారు డోర్ తీసిందేవాడు నేను, వీడు నిర్మించలేదు నిర్మించలేదు, వీడు చేయి మాత్రం డోర్ తీసింది, నేను డోర్ తీయకపోతే హీరో లేదు, హీరో లేకపోతే కావలేదు కదా అని చెప్పి చాలా ఇంపార్టెంట్. అలాంటి పాత్రలు తప్ప ఇంకేమీ ఉండవు. అందుకని మనలో ఉండేటువంటి సృజనాత్మక మన మంత్రము, మనం చేసేటువంటి సాధన, ఏ మంత్రం మనం జపించుకోవాలి, మన ఫిఫ్త్ హౌస్ చెప్తుంది. అంటే విష్ణుమూర్తి ని ధ్యానం చేయాలా, శివుణ్ణి ధ్యానం చేయాలా, అమ్మవారిని ధ్యానం చేయాలా, మన ఫిఫ్త్ హౌస్ ఏదైనా మన జాతర చక్రం బట్టే మధ్యలో మారేటువంటివి టెంపరీ, అది కావాలంటే మనం ఆ సమయానికి ఇప్పుడు ఏదో అయ్యప్ప దీక్ష ఆ సీజన్లో చేస్తాం, మిగతా సమయంలో అయ్యప్ప బాగోదలుచుకోరు. అంత భక్తులు ఎవడైనా ఉంటే తప్పిస్తే ఆ దీక్ష తీసుకునేటువంటి రోజుల్లో తప్పిస్తే మిగతా రోజుల్లో ఆయన ఫోటోకి ఒక దండేసి ఆర్పిస్తాడో తెలియదు. అంటే సీజనల్గా ఉండేటువంటి కొన్ని ఉంటాయి, కొన్ని పూర్తిగా ఉండేటువంటి ఉంటాయి. అంటే అలాంటివి మనకి ఏవైతే ఉంటాయో అవి తర్వాత మన ప్రేమ జీవితం, లవ్ అఫైర్స్, రొమాన్స్ అన్నారు. పంచమంలో కనుక ఈ కాలంలో యురేనస్ వరుణుడు కనుక ఉంటే వాడికి లవ్ ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వదు, వాడు అన్నీ కూడా బ్రేకప్, వాళ్ళు ఎవరితో తిరుగుతాడు బ్రేకప్ అయిపోయింది మళ్ళీ ఇంకోటి వాడు జీవితంలో లవ్ సక్సెస్ అవ్వడం అనేటువంటి ఇక్కడ శుక్రుడు ఎవరు ఉన్నారు, అది వాళ్ళు ప్రేమించినటువంటి వాడిని వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శరీరాన్ని వాళ్ళు ఉన్నారనుకోండి వాడికి అసలు ప్రేమ గేమ వామ ఇలాంటి వాటి మీద నమ్మకం ఉండదు, ఇష్టం ఉండదు, ఎవరైనా ప్రేమించాలనుకుంటే అతనికి ప్రేమ లేదు ఏమా లేదు అంటాడు. అక్కడ ఆ రకమైనటువంటి టెంపర్మెంట్ ఏంటి అంతే కదా, మనలో ఉండేటువంటి క్రియేటివిటీ అలాంటితో పాటుగా ఇలాంటి వాళ్ళు కనుక ప్రేమిస్తే అంటే ఫిఫ్త్ హౌస్లో మంచి గ్రహం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళ లవర్ని మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా చేస్తారు. ఎందుకంటే వీళ్ళ క్రియేటివిటీ ఉంటుంది, అందరూ చేసినట్టుగా వీడు చేయండి. ఇలాంటి వాడు మన మామూలుగా ఫ్రెండ్ అయినా కానీ మనల్ని సర్ప్రైజ్ చేస్తుంటాడు వాడు చక్కగా. ఆ రకమైనటువంటి టాలెంట్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని మన విద్య కింద కూడా చెప్తాం, విద్యాస్థానం. పూర్వకాలం మనకి విద్యాస్థానం అంటే మనం
పుస్తకాలు చూస్తే కోర్ట్ హౌస్ ఉంటుంది. విద్యాస్థానం అంటే కోర్ట్ హౌస్ చూస్తారు వాళ్ళు, నిరైనా ప్రకారం కూడా కోర్ట్ హౌస్ చూస్తారు. కానీ ఇప్పుడు సాయినా కానీ ఈ కాలంలో కానీ మనం చూడాల్సింది ఫిఫ్త్ హౌస్ చూడాలి. కారణం ఏమిటంటే పూర్వకాలం ఫోర్త్ హౌస్ని విద్యాస్థానంగా చెప్పారు, ఫిఫ్త్ హౌస్ని సృజనాత్మకత అని చెప్తూనే విద్యాస్థానం మాత్రం ఫోర్త్ హౌస్ అని చెప్పారు. పూర్వకాలం చదువు అంటే ఇంట్లోనే ఉండి చదువుతుంది. ఎవరికైనా సరే కులవృత్తి ఏదైతే ఉందో అదే చదువుతుంది. వాడు పండితులసం అనుకోండి, తండ్రి దగ్గరే వేదం నేర్చుకుని ఉంటాడు, లేదా ఒక స్మార్ట్ నేర్చుకుంటాడు, లేకపోతే వాడు ఏదైనా పనిచేసేటువంటి వాడు అనుకోండి, ఆ తండ్రి చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో దాన్ని వాడు నేర్చుకుంటాడు. ఇంట్లో ఉండే నేర్చుకుంటాడు, బయటికి వెళ్ళి నేర్చుకోవాలి. తన తండ్రి ఏ పని చేస్తున్నాడో అది కుమ్మరి పనైనా కమ్మరి పనైనా వడ్రంగి పనైనా ఏదైనా ఇంట్లో ఉండి నేర్చుకునేది వాడు. వాడు బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సిన ఏమీ లేదు, అక్షరాలైనా ఇంట్లోనే. బాగా ఏదైనా చదివి పాండిత్యం తెచ్చుకుందాం అనుకునేటువంటి వాడు ఎవరిలో ఒకళ్ళు అయితే తప్పిస్తే సాధారణంగా సగం మందికి పూర్వకాలం సగమే సగానికి పైగా అందుకే ఇల్లే వాళ్ళకి చదువుకోవడం. ఒకవేళ చదువుకుందామన్నా గురువు ఇంటికి వచ్చి చెప్పేవాడు, ఇంటికి వచ్చే పాఠం చెప్పేవాడు ట్యూషన్ టీచర్ లాగే. వాడికి ఏం కావాల్సిన వాళ్ళు ఇంటికి లేవరు కాదు. ఎందుకంటే అక్కడికి గురుకులాలు అనేటువంటి సిస్టమ్ ఉంది. కానీ గురుకులాలలో వెళ్ళినా కానీ అక్కడ ఉండి చదువుకోవడం, చదివేసుకుని ఇంటికి వచ్చేయడం ఇలాంటి సిస్టమ్ కాదు. వెళ్తే గురుకులంలో వెళ్ళిపోతే ఉండిపోతాం, గురువే నీకు తండ్రిగా, ఆవిడే తండ్రిగా, ఆ వాళ్ళ ఇంట్లోనే ఉంటావు, వాళ్ళ ఇంట్లోనే తింటావు, నేర్చుకుంటావు. అందుకని అది అప్పుడు నీ కదే అదే చదువుకునేటువంటి ప్లేస్ లేదు, నీ ఇంట్లోనే నువ్వు చదువుకుంటావు. అందుకని విద్యాస్థానం వాళ్ళు ఫోర్త్ హౌస్ పెట్టారు. ఇప్పుడు అలా కాదు, ఇంట్లో చదవనేటువంటిది లేదు. మూడేళ్ళ వయసు నాలుగేళ్ళ వయసు వచ్చినప్పుడే ఎల్కేజీ బయటకు వచ్చే పిల్లలు ఇంట్లో చెప్పమ్మా, టీచర్ చెప్పుకోవాలి. హోంవర్క్ కూడా ఒక గంట సేపు మీరే స్కూల్లో కూర్చోబెట్టి చేయించేసి ఇంటికి పంపించండి, ఇంట్లో మాత్రం మేము చేయించు. ఇప్పుడు ట్రెండ్ అది, మన ఏంటి మా పిల్లల పట్ల మనకి ఏ రకమైనటువంటి బాధ్యత లేదు. చదువు నువ్వే చెప్పు, సోషల్ నువ్వే చెప్పు, హోంవర్క్ నువ్వే చేయించు, డబ్బులు కావాలంటే అందుకని. ఇప్పుడు విద్యాస్థానం అంటే మీరు ఫోర్త్ హౌస్ చూస్తే జరగదు, కాక జరగదు. ఏది తెలియదు, విద్యాస్థానం చాలా బ్రహ్మాండంగా ఉందండి. అక్కడ గొప్ప చదువు చూస్తాడు సభలో. ఫిఫ్త్ హౌస్ చూడాలి, వాడు ఎలాగ ఇప్పుడు రిసీవ్ చేసుకుంటాడో చదువుతాడు. ఎందుకంటే ఇంటి నుంచి వచ్చేటువంటి చదువు మానేసాడు వాడు, తండ్రి చేసేటువంటి పని మీరు చేయడం మానేసాడు. అందుకని వాడికి ఆ జీన్స్ పోతున్నాయి. వీడు కొత్త చదువులు చదువుకుంటాడు, వీడు కేవలం ఇప్పుడు అలా చదువుతున్నవాడు డాక్టర్లు తప్ప. డాక్టర్ పిల్లలు డాక్టర్లు అవ్వడం, కొంతవరకు ఐఏఎస్ పిల్లలు ఐఏఎస్లో అవ్వడము, ఐపీఎస్ పిల్లలు ఐపీఎస్ అవ్వడం తప్ప మిగిలినటువంటి వాడు వాళ్ళు వాళ్ళు చదువు చదవచ్చు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వాళ్ళు కూడా వీళ్ళకి ఇష్టమైన చదువు చదువుకున్న తర్వాత వచ్చి ఈ వ్యాపారంలో భాగస్వామ్యం అని తీసుకుంటారు. చిన్న చదువు వాడు చదువుకుంటాడు, చదువుకుని వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వీడి నెమ్మదిగా మేనేజింగ్ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ అని నెమ్మదిగా ఓ వింగు తీసుకుంటాడు. చదువుకి ఉద్యోగాన్ని అక్కడ కూడా సమానం. అందుకని ఈ కాలంలో మనం ఫిఫ్త్ హౌస్ చూసుకోవాలి విద్య చెప్పే తర్వాత. ఆరోది శత్రువు అని చెప్పి చెప్తున్నాం. దానికి ఇంకొక రెండు పదాలు జాగ్రత్త, శత్రు రుణ రోగ. దీన్ని రుణస్థానం అంటాము, రోగస్థానం అంటాము, శత్రుస్థానం అంటాము. ఎవరైతే మనకి శత్రువులైనటువంటి వాళ్ళు ఉంటారో అంటే మనం అంటే వాడికి కిట్ట వాళ్ళు
మనకి ఉండేటువంటి అప్పు ఉంటుంది. అసలు మనకు అప్పు పుడుతుందా ఉండదా కూడా మనకి 6,000 చెప్తుంది. బ్యాంక్కి వెళ్తే వాడికి వాడు మనకి అప్పు ఇస్తాడా ఇక్కడ? 6th హౌస్ బాగుంటే మనకు అప్పు దొరుకుతుంది, 6th హౌస్ బాగుండకపోతే మనకు అప్పు దొరకదు. ఒకవేళ దొరికితే మనం తీర్చాలి. 6th బాగుంటే నీకు అవసరమైతే అప్పు దొరుకుతుంది, నువ్వు తీర్చగలుగుతావు. కానీ నువ్వు తీర్చవలసినటువంటి రుణం ఏదైతే ఉందో అది నీ 6th హౌస్ చుట్టూ ఉంటుంది. ఎంత తీర్చగలిగినటువంటి వాడికైనా సరే, అంబానీ లాంటి వాడికైనా, టాటా లాంటి వాడికైనా, గోళ్ళకైనా సరే, ఒక్కోసారి అప్పు భారం పోయలేనటువంటిది ఉంటుంది. 6th హౌస్ నుంచి కనుక గోచారాలు బాగా లేకపోతే వాళ్ళకి ఆ రకమైనటువంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ సొత్తుండే ఎదుర్కోవచ్చు. ఇంకా రుణం, అలాగే రోగం, ఏ రకమైనటువంటి రోగం వల్ల మనకి రావడానికి అవకాశం ఉన్నది అంటే విచ్ ఈస్ ద వీకెస్ట్ పార్ట్ ఇన్ అవర్ బాడీ. కొంతమందికి ఏమాత్రం తేడా వచ్చినా సరే కడుపు తేడా చేస్తుంది, కొంతమందికి తలనొప్పి వస్తుంటాయి, కొంతమందికి జలుబు రావాలి, కొంతమందికి తిరగాలి, ఏది వచ్చినా చివరికి అదులు తీసేస్తుంది. అక్కడ తలనొప్పితో స్టార్ట్ అవుతాడు, చివరికి జ్వరం దగ్గరే ఉంటాడు. వీడు కడుపులతో స్టార్ట్ అవుతాడు, చివరికి జ్వరం దగ్గరే వస్తాడు. అంటే జ్వరతత్వము అనేటువంటి వాడికి అలాగే శత్రువులు, రుణములు, రోగములు మన పెంపుడు జంతువులు, పెట్ యానిమల్స్. కొంతమందికి తగిలితే ఇంట్లో ఉండేటువంటి మనుషుల కంట పిల్లలు గొప్పలు ఉంటాయి వాళ్ళు. ఎవరు 6th హౌస్ మంచి స్ట్రాంగ్ అవుతుంది, పెంపుడు జంతువులు పెంచుకునేటువంటి వాళ్ళు 6th హౌస్ స్టార్ట్. 6th హౌస్ బాగుండకపోతే ఇలా కెట్టాలి. కుక్కనండి బా పిల్లి పెంచుకోలేదు వాళ్ళు, అసలు దగ్గరికి వెళ్ళదాన్ని ముగ్గురు వాళ్ళు ఇంటి పెంచేదాన్ని మీదకి చేసుకుంటారు. అలాగే అలాగే అలాగా నా బుజ్జి నాకన్నా అంటుంటారు, ఇంటికి వెళ్ళి నా కుక్కను చూడకపోతే నేను ఉండలేను, నా పిల్లిని చూడకపోతే నేను ఉండలేను, అక్కడ మనసు మీద పడుకుంటుంది. ఇవన్నీ అంటే ఆ స్ట్రాంగ్ ఎఫినిటీ విత్ యానిమల్స్ 6th హౌస్ కూడా మనకి తెలుసు. సెవెంత్ని కడప స్థానం అంట. హౌస్ ఆఫ్ పవర్ వైఫ్, కేవలం జీవిత భాగస్వామి మాత్రమే కాక వ్యాపార భాగస్వామి కూడా సెవెంత్. ఎవరెవరైతే మనకి పార్ట్నర్స్గా ఉంటారో వాళ్ళందరూ కూడా, అది జీవితమైనా ఉండొచ్చు, వ్యాపారమైనా ఉండొచ్చు, ఏదైనా సరే ఎవరితో పాటు మనం కలిసి ఆ పని చేయాల్సి వస్తుంది. కలిసి జీవితం సాగిస్తాము, కలిసి వ్యాపారం చేస్తాము. ఇటువంటి మనకి 7th హౌస్ ద్వారా తెలుసు. 7th హౌస్ ఎంత బాగుంటే మంచి భార్య కానీ భర్త కానీ కలిస్తారు. 7th హౌస్ కనుక బాగా లేకపోతే రోజు కిచడాలి. అక్కడ కనుక పూర్వకాలం అంటే కుజుడు, సప్తమంలో కుజుడు ఉన్నాడు ఉన్నప్పుడు మనకి వియోగం, ఇప్పుడు మనకి యురేనస్. ఏం చేస్తాడు ఆయన ఎక్కడన్నా బ్రేక్ ఈ బాండ్ బ్రేక్ చేద్దామని చూస్తారు. మ్యారేజ్ అనేటువంటి బాండ్ని, బంధాన్ని తెక్కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంచేత సాధారణంగా యురేనస్ కనుక 7th హౌస్ ఉంటే
అప్పుడు వాళ్ళకి వివాహము విడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ యురేనస్ అక్కడ ఉన్నప్పటికీ మిగిలిన బొమ్మన్నాయనుకోండి వియోగం ఇస్తారు. రాముడికి సప్తమంలో కుజుడు ఉంటాడు, అదే సీతతోటి వియోగం సంభవించింది కొంతకాలం. వీడు కూడా ఏంటి, ఆయన అమెరికా వెళ్ళాడు ఉద్యోగం ఇచ్చాడు. ఈఎంఐ ఇంకా ఇక్కడ ఈఎంఐకి వీసా దొరకలేదు, ఒక ఏడాది సెపరేషన్ లేదా పిల్లల చదువు కోసం అని చెప్పి ఇవిడ ఇక్కడ ఉంది, ఆయన ఇక్కడ దుబాయ్లో ఉద్యోగం ఇచ్చాడు. ఒక్కోసారి ఏడాది రెండేళ్ళు అవచ్చు, ఒక్కోసారి ఐదేళ్ళు పదేళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయన ఇప్పుడు ఏడాది ఒకసారి రెండు సార్లు వస్తూ ఉంటాడు. ఈవిడ ఇక్కడ పిల్లల చదువు కోసం అంటే వాళ్ళకి సంసార జీవితము ఉన్నట్టాలు ఏంటంటే అంటే ఆ యురేనస్ ఉండని వాళ్ళు వాళ్ళు బలంగా కనుకోండి. కానీ మిగిలినటువంటి మంచి గ్రహం నిత్యము భార్యాభర్తల్లాగా ఉండడం అనేటువంటిది ఉండదు, లేదా కళస్థ స్థానం అనేటువంటిది మన పార్ట్నర్షిప్స్ ఎలా ఉంటాయి కూడా. సెవెంత్ హౌస్లో కనుక మంచి ప్లానెట్ లేకపోతే వాళ్ళు భాగస్వామ్య వ్యాపారాల్లోకి వెళ్ళకూడదు, పెట్టుకుంటే సొంతంగా వెళ్ళు, పార్ట్నర్గా మాత్రం తీసుకో. పైసల వాట, పది పైసల వాట, పావు వాట, ఏ వాట కావాలంటే వాడు పెట్టేటువంటి దానికి నోటు రాసి నువ్వు నాకు తెచ్చావు ఏదో ఇక్కడ తెప్పిస్తాను ఏదో ఇంత వాడు తీస్తాను ఎంత తెప్పిస్తే ఇద్దరం పార్ట్నర్స్ కింద డెవలప్మెంట్ చేస్తారు, విడిపోతుంది అయిపోతుంది. అంటే పార్ట్నర్షిప్స్ అనేటువంటి వాటిలోకి విడిపోతుంది. అలాగే విదేశ ప్రయాణం, విదేశంలో ఉంటాడా ఉంటాడా, మెయిన్గా విదేశ వాసం అనేటువంటిది కూడా ప్రయాణం ఉంటుంది. అక్కడ కూడా సెవెంత్ హౌస్ గోచారంటే ఫారిన్ ట్రిప్స్ తగులుతాయా తగలవా, వెళ్ళిన వాడు అక్కడే ఉంటాడా ఇంటికి వస్తాడా. అమెరికాకి వెళ్ళాడండి మా అబ్బాయికి వెనక్కి వస్తాడంటారా, సెవెంత్ చూసుకోవాలి ఫోర్త్ కూడా చూసుకోవాలి. ఇక్కడ మాకు ఇల్లు కుటుంబం అది స్ట్రాంగ్గా ఉందనుకోండి వెనక్కి వస్తారు, పదేళ్ళైనా పదిహేనేళ్ళైనా స్ట్రాంగ్గా ఉంటాయి ఫోర్త్ ఇండియా వచ్చారు. రాముడికి కర్కాటకం లగ్నం, కర్కాటకం అంటే మేషం నుంచి చూసుకుంటే చతుర్థం, అందుకని జనని జన్మభూమి స్వర్గాలకి తెలియచేసి ఫోర్త్ మేషం నుంచి మేషం అంటే దానికి లగ్నం అది కానీ కాస్మిక్ ఫోర్త్ అది మేషం నుంచి ఫోర్త్ కాబట్టి దానికి ఫోర్త్ హౌస్ స్ట్రాంగ్ అంటారు. నేను ఫోర్త్ హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఇంటికి వెళ్ళిపోవడం ఇంటికి వెళ్ళిపోవడం ఎన్నాళ్ళు బయట ఉన్నప్పటికీ కూడా ఇంటికి వస్తే కనుక సుఖం. మనకి మెయిన్ లగ్నం కానీ అది కూడా పనిచేస్తుంది, దాని పట్టు కూడా ఉంటుంది కానీ మనకి మైనంతా మెయిన్ కాదు. అయితే సెవెంత్లో కనుక ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనుకుంటే ఎక్కువ ఫార్టీ ట్రిప్స్ వేస్తూ ఉంటాడు, పెద్ద ఉండిపోవాలి నెలకోసారి భారత వెళ్తూ ఉంటాడు, పది రోజులు ఉంటుంటాడు వస్తూ ఉంటాడు. వాడు అక్కడ ఉన్నట్ట ఇక్కడ ఉన్నట్టు అంటే వాడు ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్నట్టు కూడా కొంతమంది వెళ్తే ఇంక మళ్ళీ తిరిగి రాదు, కొంతమంది వెళ్తే మళ్ళీ మనకు వచ్చేస్తారు. అవన్నీ సెవెంత్ హౌస్ పెట్టుకుంటే తెలుస్తాయి. మన ఎయిత్ హౌస్ అయితే ఆయుస్థానం అంటాం, లాంజివిటీ దీనికి రంధ్రము అని కూడా పేరు.
నిధనం అని కూడా అంటారు. ఆయుష్ కాదు, ఆయుష్ అసలు ఎంత ఉంటుంది, ఏది వస్తుంది చెప్పాలి అంటే దానికి వేరే లెక్కలు ఉంటాయి. ఇప్పుడు బాగా ఇష్టాలు మొదలైన చూసేటట్టు ఏథియోస్ కూడా చూసుకుంటాం. తర్వాత గంధము అంటే కన్నం, మనలో ఉండేటువంటి వీక్నెస్ ఏదైతే ఉంటుందో అది. అందుకని దీన్ని ఇప్పుడు కూడా మనకి నష్టం అనేటువంటి దాని కింద చెప్తారు. మనకి వచ్చేటువంటి నష్టం అంతా కూడా ఏది వస్తుందా తెలుసు. అందుకే అష్టమశని అష్టమశని అంటూ ఉంటాడు. అష్టమంలో శని వెళ్తున్నాడు అండి, శని మనకి కష్టపెడతాడు, అందులో అష్టమంలో నుంచి వెళ్తున్నాడు కాబట్టి ఆ కాలంలో కష్టాలు ఎక్కువ ఉంటాయి. దాచుకున్నటువంటిదంతా కూడా ఏదో కారణంగా ఖర్చు పెట్టేయాలి చూస్తుంది. ఆ సమయంలో మనకి ఒంట్లో అనారోగ్యం వస్తుంది, దేహానికి బంధం అంటే అనారోగ్యం, మనకి అంటే మనకి ధనం పోవడం, పదవి పోవడం, ఉద్యోగం పోవడం, దేనినైతే మనం పట్టుకుంటామో ఆలంబనం చేసుకుంటామో అది మన దగ్గర నుంచి దూరం కదా. అందుకని మన వీక్నెసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ అంటే మన లాస్ హౌస్ ఆఫ్ లాసెస్ కింద మనం చెప్పుకోవచ్చు. మనకి నష్టము కష్టము దేన్నైతే మనం సహించలేమో అవన్నీ ఈ ఏరియాస్ చెప్పాము. ఏ రకమైనటువంటి మృత్యువు వస్తుంది, సుఖంగా మరణిస్తామా ప్రమాదవశాత్తు మరణిస్తామా, ఇవన్నీ కూడా ఏరియాస్. మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది అనేటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి పరిశోధనలు చేసేటువంటి వాడు కానీ ఆ రకమైనటువంటి ఆసక్తులు ఉండేటువంటి వాడు కానీ అవన్నీ కూడా మళ్ళీ ఇందులో ఉంటాయి. అసలు జీవితం అంటే ఏమిటి, ప్రాణం అంటే ఏమిటి, ఇటువంటివన్నీ వాటి గురించి పరిశోధనలు వీళ్ళు చేస్తుంటారు. పుట్టుక యొక్క రహస్యం, మృత్యు యొక్క రహస్యం ఏంటి, ఇలాంటివన్నీ. అలాగే రహస్యం ఏదైనా సరే తెలియకుండా రహస్యంగా ఉంటే దాని గురించి పరిశోధన చేసేట, రహస్యంగా ఉండేటువంటి వాళ్ళు ఇందులోనే ఉంటారు, దాన్ని బయట పెట్టేటువంటి వాళ్ళు ఇందులోనే ఉంటారు. అందుకని మనకి చోరులు రాత్రిపూట తిరిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇందులోనే ఉంటారు. చీకటి వ్యాపారాలు చేసేటువంటి వారు, వాళ్ళని పట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఇందులోనే ఉంటారు. సిబిఐలోనూ దేంట్లోనూ ఉన్నటువంటి వాడు అంటే వాడు రాత్రి పోతే వాడు దొంగలాగే వేషం వేసుకుని తిరుగుతూ ఉంటాడు, వాళ్ళని పట్టుకోవాలి కాబట్టి. అయితే వాళ్ళు వీళ్ళు కూడా ఇందులోనే ఉంటారు. ఎప్పుడు కూడా చెప్పండి పాజిటివ్ నెగిటివ్ రెండు అందులో ఉంటారు. పాజిటివ్ ఏది వస్తుండేటువంటి వాళ్ళు ఈ సిబిఐ యాంటీ కరప్షన్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ అటువంటి వాటిలో వెళ్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా అక్కడలో చాలా తేడా జరిగిందండి. వీళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఆడిటర్స్ వాళ్ళ కింద ఆ లెక్కలు అవన్నీ ఇచ్చేసేటువంటి వాళ్ళ కింద ఉంటారు. అలాంటి పనులలో ఎక్కువగా పడతారు. ఎక్కడైనా లోపం ఉందేమో ఫస్ట్ చెప్పడానికి ఆ లోపం కూడా ఏది వస్తే చెప్పింది. తొమ్మిదవ వ్యక్తిని భాగ్యస్థానం హౌస్ ఆఫ్ ఫార్చ్యూన్ పుణ్యం అంటాం. మన పూర్వపుణ్యం అంతా కూడా నైన్త్ హౌస్
సో కంట పుణ్యం అనేటువంటిది నేను చెప్పాను. అసలు ఉందా లేదా క్రెడిట్ అనేటువంటి దాన్ని చెప్పాను. మన గురువు అందువల్ల మనం ఏంటంటే తండ్రి ఫాదర్ అనేటువంటి దాన్ని నైన్కి బట్టి చూస్తాం. వెస్ట్రన్ దాంట్లో తండ్రి బట్టి చెప్తాను మనకి, ఎందుకంటే తండ్రే గురువు. ఇందాక చెప్పినట్టుగా తండ్రి దగ్గరే విద్య నేర్చుకుంటారు, ఆయనే మనకి గురువు. ఎప్పటికీ గాయత్రి మంత్రము తండ్రి ఉపదేశిస్తారు, అంటే ఉపదేశం చేసేటువంటి వాడు మనకి తండ్రి. అంటే పూర్వకాలము ఆ రకమైనటువంటి గౌరవం ఉండేది కాబట్టి తండ్రి పట్ల గురుస్నానము పితృస్నానము కూడా మనకి పూర్వం నైన్ వస్తాయి. ఇంకా తండ్రికి ఎలా ఉంటుంది, తండ్రికి ఆరోగ్యం బాగాలేదా అనేటువంటి నైన్ పడింది. ఇప్పుడు తండ్రి పట్ల గౌరవం ఉంటుంది ఈ కాలంలో ఉంటే, ఈ కాలంలో అందరికీ నైన్త్ సూచించదు. మన గురువు నైన్త్ కనుక చాలా బాగుంటే జీవితంలో ఎవరైనా సద్గురువు మనకు దొరకడానికి అవకాశం ఉంది. ఆ గురువు చూపించినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉన్నది. మన పూర్వం ఉండేటువంటి పుణ్యం ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఈ జన్మలో అనుభవించాలనుకుంటున్నాం. జీవితం హాయిగా సాగుతుంది. మామూలుగా మనం చెప్పుకోవాలంటే నైన్త్ హౌస్లో మంచి స్ట్రాంగ్గా కనుక ప్లానెట్స్ అయినా కనుక గోచారం చేస్తున్నా మనకు అలా ఉన్నా, అదేదో షాప్ అయినా మిక్సీవో టీవీవో కనుక వాడేమో రాసి అడ్రస్ రాసి ఫోన్ నెంబర్ రాసి అందులో పడేమన్నాడు వీళ్ళ తల్లి ఓ రోజు ఫోన్ వస్తుంది, కానీ మీకు లక్కీ డిప్లో కాల్ వచ్చింది లేదా వాషింగ్ మిషన్ వచ్చింది. మనకు లేదనుకోండి, మనం వేయడం మీద ఫోన్ ఇవ్వకూడదు, ఏ ఫోన్ ఉండదు, కొంతమందికి తగులుతాయి. తగిలింది అంటే వాడికి లక్ ఉంది, ఆ లక్ నైతే వస్తుంది. ఆ టైంలో అన్నీ కుదిరే అనుకోండి వాడికి లక్ కలిసి వస్తుంది. ఆ లాటరీ టికెట్ కొట్టే చెల్లర లేదని లాటరీ టికెట్ కొట్టే దానికి డబ్బులు వస్తాయి. మనం రోజు న్యూమరాలజీ ప్రకారం మన పేరు ఈ నెంబర్లు కాబట్టి కాబట్టి చూసుకుని అన్నీ చేసే లాటరీ టికెట్ కొట్టే చివరి నెంబర్ కూడా కాదు, ఒక్క నెంబర్ కూడా కావాలి. అదంతే కదా, వచ్చిన దానికి ముందు నెంబర్ వరకు కాలంలో లాస్ట్ నాలుగు నెంబర్లు లాస్ట్ రెండు నెంబర్లు ఐదు నెంబర్లు ఏది కావాలి కావాలి ఎక్కడ అంటే మన భాగ్యమే పుణ్యమే. ఇప్పుడు దూర ప్రయాణాలు ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు ఫారిన్ ట్రిప్స్. అసలు ఉంటాయా ఉండవా అనేది నేను చెప్తుంది. అప్పుడు సెవెంత్ యాక్సెస్ సెవెంత్ కూడా మనకి విదేశాలు విదేశ భాషలు అనేటువంటి వారిని చెప్తూ ఉంటుంది. కానీ నైన్త్లో ఉంటే తప్ప అసలు వాడు వెళ్ళడం అనేటువంటిది అందుకని పూర్వకాలం ఏంటంటే ఫారిన్ ట్రిప్స్ అంటే తీర్థయాత్ర. పూర్వము ఉన్న చోటు నుంచి తిరుపతి వెళ్తే కాశీ వెళ్తే అదే చాలా దూరం, పడున్న చోట్ల నుంచి 10 రోజులు 20 రోజులు నెలలాళ్ళు ప్రయాణం చేస్తే కానీ కాశీ వెళ్ళేవారు కాదు. అందుకే పూర్వకాలం దూర ప్రయాణాలు అంటే తీర్థయాత్రలు, అందుకని తీర్థయాత్రల్లోనే మనకి అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే అన్నీ బాగుంటే సింగపూర్ మలేషియా అలా సాదాగా వెళ్ళొచ్చామండి, వీకెండ్ కదండి సింగపూర్ వెళ్ళామండి 2 రోజుల్లో వచ్చేసామండి. ఒకసారి చూసి దుబాయ్లో ఏదో ఫెస్టివల్ అవుతుందండి, బుర్జ్ ఖలీఫా ఫెస్టివల్ ఏదో సాదాగా వెళ్తాము వెళ్ళాం ఇలా అంతా అలా వచ్చేస్తుంది. దూర ప్రయాణాలు అనేటువంటి ఉన్నత విద్య హైయర్ ఎడ్యుకేషన్ మావాడ ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాడు అండి యుఎస్. నైన్త్ హౌస్ చూస్తే అసలు హైయర్ ఎడ్యుకేషన్ ఉందా ఎక్కడ ఉండాలి అని రెండు తెలుసు. నైన్త్ హౌస్ బాగాలేదు వాడు హైయర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాడు.
ఇక్కడ కూడా మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఆ కాలం బట్టింది. ఇప్పుడు ఒక పీజీ చేయడం అనేటువంటిది కామన్ అయిపోతే పీజీ హైయర్ ఎడ్యుకేషన్ కదా, ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ బ్యాక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే అది హైయర్ ఎడ్యుకేషన్ కింద రకాల. అందరూ బిఏ వేగంలో మాత్రమే, బిఏ వేగంలో కూడా కదా కాలంలో బిఏ చదివితే అచ్చవుతుంది. ఎంఏ చదివేటువంటి వాడు చాలా గొప్ప కింద 147 కింద ఉంది. ఇప్పుడు ఎంఏలు ఎంకాంలో ఎంఎస్సీలు ఇంట్లో కొంచెం గౌరవ విద్యలో దాంట్లో చదివేస్తున్నారు కదా, కష్టమైంది. ఎందుకంటే అది హైయర్ ఎడ్యుకేషన్ కింద ఇక్కడ ప్రాబ్లం. పిహెచ్డి చేస్తారా లేదా, ఇప్పటికీ కొంచెం ఎంటెక్ కొద్దిగా అది ఇప్పుడు పెద్ద కాదు కానీ ఇంకా ఇక్కడ కూడా ఎంటెక్ ఎంఎస్ ఎండి పోస్ట్ ఎంఎస్ తర్వాత చేసేటువంటి అంటే మన చదువు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మనం చేసేవి ఏవేనంటే అవన్నీ చూసుకోవాలి. మామూలు కామన్గా ఎంఏ చదువుతాడా ఎంఎస్సీ చదువుతాడా కదా అందులో తెలుస్తాయి వాడి ఇది బట్టి కానీ అంటే కామన్ అయిపోయినప్పుడు ఇంకా దాన్ని మనం చూడకూడదు. అప్పటికి ఏది హయ్యరో అది అంట ఆ కాలం బట్టి ఏది హయ్యెస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే దేన్ని అంటామో అది చదువుతారు. మైండ్ తెలుసుకుంటా బాగుంటాయి. ఈ 9th హౌస్ బాగున్నప్పుడే మనకి కళలు కళల్లో వాళ్ళు వీళ్ళు కనిపించడం దేవతల వాళ్ళు సాక్షాత్కారం అవన్నీ అంటే గురువు 9th లో తెలుస్తాడు. గురువు చేసేటువంటి ఉపదేశము ఇచ్చేటువంటి మంత్రము 5th లో. మంత్రం ఇందాక మనం 5th అని చెప్తున్నాం 5th. అంటే మన ఉపాసన దైవం ఎవరో అందులో తెలుస్తుంది. అంటే దాన్ని మనం మంత్రం ఉపాసన మనకి ఇచ్చేటువంటి వాడు ఎవరో మన గురువు ఎవరో 9th లో. అందుకని ఎవరికైనా సరే మనము ఒక మంత్రం ఏదైనా చేసుకోవాలి అంటే వాడు 5th హౌస్ బట్టి చెప్తాం, 9th హౌస్ బట్టి చెప్పకూడదు. అయితే వాడు గురువు అని చెప్పి గురువు చేసేటువంటి ఉపదేశం 5th హౌస్. అందుకే మనము 1, 5, 9 శుభమైనటువంటి వాటి గురించి చెప్పుకున్నాం. మామూలుగా ఆస్పెక్ట్స్లో కూడా ఇవన్నీ కూడా అగ్నిదత్వ రాష్ట్రం కానీ వాయుదత్వం కానీ ఒకే తత్వంతో ఉంటాయి. ఈ ట్రైన్లో ఉంటాయి ఇప్పుడు కూడా. అందుకే నేను మంచి విధిగా మనకి లెక్క పదో ఇంటికి రాజ్యస్థానాన్ని కర్మస్థానాన్ని ఈ కాలంలో అయితే మనకి పితృస్థానం రాజ్యము రాజ్యంలో గురువు ఉన్నాడండి, రాజ్యంలో చూసుకుడు ఉన్నాడండి. రాజ్యం అంటే హయ్యెస్ట్ ఏదైతే ఏదైనా అసెండింగ్ ద త్రోన్ ఇస్ ద హయ్యెస్ట్. ఎవరికైనా వాడికి రాజ్యంలో రాజ్యాధికారం చేయబడుతుంది. ఈ కాలంలో అయితే ఒక పిఎం సీఎం లేదా మనం ఉన్నటువంటి స్థాయిలో ఏదైతే అది హయ్యెస్ట్. అలాగే మన కర్మ మనం చేసేటువంటి పని మన ప్రొఫెషన్ మన 6th హౌస్ కూడా పనిని చెప్పింది. అక్కడ సేవ 6th కూడా మన సర్వీస్ అనేటువంటి దాన్ని చెప్పింది. అక్కడ కూడా మన ప్రొఫెషన్ అక్కడ కూడా తెలుస్తుంది. అంటే ప్రొఫెషన్లో మనం ఏం సాధిస్తామో ఎలా ఉంటామో అనేటువంటి అక్కడ చెప్తుంది. నేచర్ ఆఫ్ సర్వీస్ అనేటువంటి అక్కడ డైలీ మనం చేసేటువంటి పనులు మన కింద పనిచేసేటువంటి వాళ్ళు కూడా 6th లో వస్తారు. మనకి 6th బాగాలేదనుకోండి పని మనిషి సుఖం ఉండదు. కొంతమందికి వెళ్ళడో పని మనిషి సుఖం ఉండదు. వీళ్ళు 1000 ఇచ్చినా 2000 ఇచ్చినా 3000 ఇచ్చినా 10000 ఇచ్చినా సరే 2 రోజులు వస్తారు 3 రోజులు మానేస్తారు. మనమే చేసుకుంటాం, పక్క ఇంటి వాళ్ళు కూడా వచ్చి చేసి పక్క ఇంటి నుంచి కొంతమందికి బాగుందనుకోండి ఆ సమయానికి ఎవరో ఒకళ్ళు వచ్చి
తపం చేసి పెట్టేయండి. బాగాలేనటువంటి వాడికి ఏమిటవుతుంది, ఈరోజు సెలవు పెడదాం అనుకుంటే ఆఫీసర్ పిలిచి ఏం చెప్తాడు, వాడు సెలవు పెడుతున్నాడు ఆపం కూడా నువ్వే చేయండి, నాకే ఇంట్లో బాధ్యతని సెలవు పెడదాం అనుకుంటున్నాను కుదరదు చెయ్యి. అడ్జస్ట్మెంట్ కూడా ఇది సిక్స్ బాగుంది. బాగున్నప్పుడు ఏమి అవుతుంది, నాకు ఆ వర్క్ షేర్ చేసుకోవడానికి అవసరం. అసలు మనం ఏం చదువు, మన కెరీర్ ఏమిటి, ప్రొఫెషన్ దేంట్లో వెళ్తాం, ఏ ఉద్యోగం చేస్తాడు, పెద్ద హోస్ కర్మ పని, మనం ఏం చేస్తాం అనేటువంటిది టెన్త్ బట్టి మన కెరియర్ డిసైడ్ అవుతుంది. తర్వాత పితృస్థానం అనేటువంటిది ఎందుకనంటే ఇక్కడ ఇది ఫస్ట్ హౌస్ అవుతుంది, ఇది ఫోర్త్, ఇది సెవెంత్, ఇది టెన్త్. ఇది ఫస్ట్ హౌస్ అనుకుంటే ఫోర్త్ సెవెంత్ టెన్త్. సెవెంత్ ఏమని చెప్పుకున్నాము, మన భార్య కళప స్థానం అని చెప్పి చెప్పుకున్నాము, మనము మన భార్య. ఫోర్త్ ఏం చెప్పాము, మదర్ అని చెప్పి చెప్పాము. ఇక్కడి నుంచి ఎక్కడితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు, ఇది ఈవిడికి కళపరిస్తాం అని చెప్తా తండ్రి ఫాదర్. ఇది వెస్టర్న్ వాడ యొక్క లెక్క, తల్లికి కడప స్థానం కాబట్టి టెన్త్ పాప, అక్కడ హస్బెండ్ ఆఫ్ మదర్ అంతే వాడికి. మనకి ఫాదర్ అంటే కేవలం హస్బెండ్ ఆఫ్ మదర్ కాదు, మనకి గురువు, మన ఫాదర్ కాబట్టి గురువు. అందుకని మనకి నైన్ ఫాదర్ పూర్వకాలం, మన పెద్దన్నైన కూడా నైన్ డే సూచిస్తుంది. అవర్ ఎల్డర్ బ్రదర్ ఎవరి పట్ల అయితే మనకి గౌరవం ఉంటుందో ఇంతకుముందు చెప్తున్నాము. అన్నంటే పెద్దన్న ఇంటికి తండ్రి తర్వాత ఆయన మాట అంతే, ఇంకా కాదనడానికి కానీ అవునడానికి కానీ ఇంకేం లేదు, ఆయన చెప్పాడు చేయడం అంతే. తండ్రి చెప్తే ఎలాగో అన్న చెప్పిన అంతే. గౌరవం ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఓ రకంగా టెన్త్ చూసుకోవాలి. మన తల్లి అంటే ఎవరంటే తల్లి యొక్క భర్త అంతే, మనకు అతని నుంచి ఏమి ఆయనతోటి ఇమోషనల్ బాండ్లో ఆయన గురువు అనేటువంటిది లేదు. నాన్నగారు మీకు ఏం తెలుసండి మా కాలం గురించి, మీరు ఎలా ఉందండి అన్నాడు అనుకోండి, వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నైన్త్ హౌస్ పడుతుంది అని చెప్పారు కాక చెప్పదు. ఇప్పటికీ కూడా వీడు పిహెచ్డి చేసి అదే చేసినా వాళ్ళ నాన్నగారు టెన్త్ క్లాసెస్ చదివినా కానీ తండ్రికి వచ్చి నమస్కారం చేసి రోజు పొద్దున్నేవాడు ఆఫీస్కి పోతే ఎందుకోవచ్చు, ఊరి నుంచి వచ్చి తండ్రికి నమస్కారం చేసి వెళ్ళేటప్పుడు తండ్రికి నమస్కారం చేసి తండ్రి అంటే గౌరవంతో మీరు మీరు అని మాట్లాడుతుంటే వాడికి నైన్త్ వస్తే తండ్రి చూపిస్తుంది. మనం ఏం చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఈ రెండింటిలో ఏది తండ్రిని చూపిస్తుంది అని తల్లి ఎలాగో మారదు. ఇది నైన్త్ హౌస్ ఉంటుంది కదా అని, ఎందుకంటే తల్లి మనం ఎలా ప్రవర్తించినా తల్లి తండ్రి ఆవిడ పట్ల మనం కోపం పంపించుకున్నా ఇది చేసుకున్నా గౌరవం చూపించినా చూపించకపోయినా ఏం చేసినా తల్లి తల్లిలాగే ఉంటుంది, ఆవిడ పట్ల మనం మనం గౌరవిస్తున్నామా లేదా అనేటువంటి దాన్ని బట్టి మన తల్లికి ఇచ్చేటువంటి గౌరవం బట్టి మన తల్లి స్థానం ఇస్తున్నామా తల్లి యొక్క భర్తగా మాత్రమే చూస్తున్నామా, ఇది మనం. అందుకని టెన్త్ కానీ నైన్త్ కాదు, పూర్వకాలం అయితే నైన్త్ ఈ కావాలంటే టెన్త్ అని అనుకోవచ్చు. మన రెండు ఇక్కడ గురువు ఇక్కడ తల్లి, అందుకనే ఈ నాలుగు కూడా మనకి ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఒకటి నాలుగు ఏడు పది చక్రం మొత్తం వేసుకున్నప్పుడు మనం వీటిని తీసుకుంటాం కెమెరా స్పేర్. ఎందుకంటే మనకి బుద్ధి చెప్పినా తిట్టినా మనని వంచినా మనకి దెబ్బలాటలు వచ్చినా మనకి పడినా పడపరి ముందు వెళ్ళకలు వస్తుంది, ఇంకా ఎవరితోటి కాదు ఇంట్లో. అమ్మ చెప్పిన మాట వినకపోవడము, నాన్న చెప్పినటువంటి మాట వినకపోవడము, భార్యతోటి పడకపోవడము, ఇంటికి నాలుగు స్తంభాలు వీటే తెలియదు.
తల్లిదండ్రి మనము భార్య గుణం. వీళ్ళలోనే పడ్డము పడకపోవడము రెండింటి అందుకే దీన్ని స్క్వేర్ స్క్వేర్ మనం చెప్పుకున్నాం. కష్టం ఒకసారి ఒకటి ఇలా ఒకటిలాగా ట్రైన్ మంచిదని చెప్తున్నాం 159. అందుకనే మనకి జాతక చక్రం చూసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ముందు ఇవి చూసుకుంటాం మెయిన్. ఒకటి చూస్తాం, నాలుగు చూస్తాం, ఏడు చూస్తాం, పది చూస్తాం, ఐదు చూస్తాం, తొమ్మిది చూస్తాం, మిగతా కదా చూడాలి. ఎందుకంటే వీటిలో మ్యాక్సిమం వచ్చేస్తాయి మనకి మిగతా మనకి ఆ ఎక్స్ప్రెస్ బట్టి మనకు అవసరమైంది. వీటిల్లో ఏవి బాగున్నాయి ఏవి బాగాలేవు వాడి జీవితం ఎలా ఉంటుంది, వాడు ఏదైనా చేస్తారా చేయడా వీటిలోనే తెలిసిపోతుంది. మిగతా వాటిలోకి వెళ్ళాలి అంటే ఎంత కంప్లీట్గా చేస్తాడో చేయడు ఇవన్నీ మొత్తం మనకి దీంట్లో తెలుస్తాయి. అంచేత తండ్రి అలాగే మనకు వచ్చేటువంటి కీర్తి ప్రతిష్ట సన్మానాలు సత్కారాలు గౌరవం అవార్డ్స్ నేమ్ ఫేమ్ ఇవన్నీ మనకి అక్కడ టెన్త్ హౌస్ చెప్తుంది. టెన్త్ హౌస్ ఎంత బాగుంటే వాడు ఉన్న స్థాయి బట్టి వాడు ఉన్నటువంటి లెవెల్ బట్టి వాడికి ఒక గౌరవం ఉంటుంది. పది మందిలోనూ పలుకులు ఉంటుంది. ఆఫీస్లో వాడి మాట ఉంటారు చెప్తే చేస్తారు. తక్కైనా ఆఫీస్లో అయినా కానీ హిస్ వర్డ్ విల్ హ్యావ్ ఏ వెయిట్. ఎస్ ఆయన చెప్పేటంటే ఉందండి అందులో. అలాగే ఏదైనా రచనలో వీ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి ఈ టెన్త్ హౌస్ వీటి దశలో వెళ్తున్నప్పుడు వాడు కదా అవార్డు వస్తారు. సాహిత్య అకాడమీ అవార్డు పద్మశ్రీ మనకి సమ్మానం ఆయన గురించి మెడలదాం చేసి మహానుభావులను షాప్ అవుతారు. సన్మానాలు సత్కారాలు గౌరవాలు పూర్వం అయితే గజారోహణం పూర్వకాలం అంటే గజారోహణం అనేవారు. టెన్త్ హౌస్ కనుక బాగుంటే వాడికి గజారోహణం అనేటువంటి ఒక యోగం ఉంటుంది. ఎరువు మెత్తపడం అనేటువంటి గొప్ప కాబట్టి అటువంటివన్నీ మనకి టెన్త్ హౌస్ కీర్తి ప్రతిష్ట ఇవన్నీ ఇవి మసక వాడడం అనేటువంటిది కూడా టెన్త్ హౌస్ కాకండి. ఇక్కడ నీచమైనటువంటివి కానీ నప్పనటువంటి గ్రహాలు ఏంటంటే ఎంత కష్టపడినా మీరు కెరీర్లో పైకి రాలేదు. ఎంత కష్టపడినా కానీ కెరీర్లో ముందుకెళ్ళడం అనేటువంటి మీ పేరు చెడగొట్టేటువంటి వాడు అంటే ఏదో మనం మంచి చేసాం ఆ అదర్వాడు అనుకుంటు అనుకోకపోతుంటే ఆయనకేం తెలుసండి ఆయనకేం రాదండి అందులో ఇందులో కాకి కొట్టే చేసేస్తున్నాడు అంటాను ఆయన వెనకాలలో కూడా చాడి మరి పైకి తీసుకెళ్తుందా కిందకి తీసుకెళ్తుందా అనేటువంటి మన టెన్త్ హౌస్ కూడా తెలుసు. మనం అనామకంగా ఉంటామా సమాజంలో కొంచెం ఏదైనా ఫలానా వాళ్ళు అనేటువంటి పేరు తెచ్చుకుంటామా టెన్త్ హౌస్ చెప్తుంది. పూర్వజన్మ ఇది కర్మ అంటే పూర్వజన్మ కర్మ కాదు మామూలు ఉద్యోగం ఎందుకంటే హౌస్ ఆఫ్ ఇది ప్రొఫెషన్. లివెన్త్ హౌస్ భాగ్యస్థానం నైన్త్ లాభస్థానం సారీ లాభస్థానం మిత్రస్థానం హౌస్ ఆఫ్ గెయిన్. మీకేమైనా లాభంలో గురుడు ఉన్నాడు లాభంలో శుక్రుడు ఉన్నాడు శుభగ్రహాలు ఉంటే వాడు మనకి లాభం వస్తుంది మనకి దేనివల్లైనా సరే ఎందులోనైనా కనుక డబ్బులు పెడితే మన డబ్బులు మనకి తిరిగి వస్తాయా అగ్రిగోల్డ్లాగా వెళ్ళిపోతాయా లేకపోతే వస్తుంది. అగ్రిగోల్డ్లో డబ్బులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ చాట్లన్నీ కనుక మనం సేకరిస్తే వాళ్ళందరికీ ఆ సమయంలో కానీ ఎక్కువ కానీ
లెవెన్త్ హౌస్ లో ఎక్కడ ఒకటి చిన్న తేడా ఉన్నది, ఏదో ఒక చిన్న తేడా ఉంటుంది పడటం. లాభస్థానం బాగుంటే మీరు 100 రూపాయలు పెడితే 200 వస్తుంది, అలాగా పెట్టమేమే ముఖేష్ అంబానీ అంటే ఆయనకి లాభస్థానం బాగుంటుంది, అనిల పనికి అంత బాగుంటుందో ఇద్దరు అన్నదం లేదు, ఇద్దరు 2 ముక్కలు తీసుకున్నాం, నేను ముక్కలా పెరిగిపోతాను, ముక్కలా కొంచెం అలా ఊగిసలాడుతుంది దిగుతుంది తగ్గుతుంది, అప్పుడు అసలు ఇది చాలా రైజ్ అయిపోతుంది అనుకున్నారు. ఓ ఇంకేమండి ఇది పెరిగి అని కదా లాభస్థానం అంటే అలాగా ఏదో వాడు పిల్లలు ఇది అది అన్నారు జియో ఏమిటి రాక నెట్ సరిగ్గా రాక వేగంగా ఉండేటువంటి నెట్ పెడితే బాగుంటుంది అని ఒక ప్రయత్నం చేశారు, బ్రహ్మాండంగా హిట్ అయ్యేది. ఇంత అవుతుందని వాడే అనుకున్నాం, వాడేదో సినిమా తీస్తాడు ఓ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది లాభాలు లాభాలు వచ్చేస్తాడు, అన్నీ లెక్కేసుకుని తీస్తాడు 2 రోజులు బాక్స్ అయిపోతుంది. లాభస్థానం కనుక బాగుంటే లాభాలు వస్తాయి, మిత్రుల యొక్క సహకారం ఉంటుంది, మన లెవెన్త్ మన మిత్రులు ఎలాంటి వాళ్ళు అనేటువంటి చెప్తుంది. పిల్లలు చెడు తిరుగులో తిరుగుతున్నారు, వాడు చేప ఉంటే వాడు లెవెన్త్ హౌస్ చెక్ చేస్తే లెవెన్త్లో కనుక చెడ్డ దాన్ని బట్టి శని లాంటివి నీచమైనటువంటి స్నేహములు ఉండును, నీచులతో స్నేహం చేస్తారు. శని ఏదైతే సమాజం ఒప్పుకోదో దాన్ని సూచిస్తూ ఉంటాడు, అంచేత లెవెన్త్లో కనుక శని ఉంటే నీచులతో స్నేహం ఉంటుంది, వీడు మిగిలినటువంటి శాతంతా కనుక బాగుంటే వీడు బయటపడతాడు. వాడు చెడ్డవాడే కానీ వాడి స్నేహం వల్ల వీడు చెడిపోడు, ఏది వీడి శాత బాగుంటే, లేదంటే వాడి వల్ల వీడు చెడిపోతాడు అప్పుడు కూడా, అంటే ఉన్నాడా లేదా మెయిన్ ఉండడం, తర్వాత మనం చూసుకుంటాం. ఇల్లు మనదే అయినప్పటికీ కూడా ఇంట్లో ఉంటున్నటువంటిది ఎవరిలో అనేటువంటిది ఇంపార్టెంట్, ఆ ఇల్లు వాడు బాగా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేటువంటిది వనస్గా మనకి కంట టెనెంట్స్ గా వాళ్ళ మీద ఆధారపడుతుంది. అంటే మీకు ఓనర్షిప్ టెనెంట్ గా ఉంటాము, ఏది పవర్ఫుల్ అంటే ఉన్నవాడు పవర్ఫుల్, ఇంటికి మనం ఆన్ అయినా సరే వాడు ఇంట్లో ప్రవేశించాలంటే బెల్ల కొట్టాలి, వాడు తలుపు తీస్తే కదా మనం లోపల కట్టాం, తాళం వేస్తుంటే వాడికి ఫోన్ చేసి ఆమె మేము వచ్చామంటే వాడు వచ్చి తాళం చేయాలి, మాస్టర్ కి మన దగ్గర ఉన్న మనం లోపలికి వెళ్ళడానికి వీళ్ళు ఇల్లు మనం అర్థం ఇచ్చే కదా ఇల్లు నాడే కదా తాళం నా దగ్గర ఉంది ఒకటి అని చెప్పి మనం తీసుకుని లోపలికి వెళ్ళడానికి లేదు, ఇల్లు మందే అయినా మనం బయట పెట్టేయాల్సి వాడు తలుపు తీసుకోవాలి, అందుకని వాడు బలవంతుడు ఉండేవాడే బలవంతుడు. కానీ ఇల్లు వీడు కాబట్టి ఎలా ఉంటుంది అది అనేటువంటిది నేచర్ ఆఫ్ హౌస్ ఎలా కట్టుకుంటాడో అంత మనం అందుకని లాభంలో మిత్ర స్నానంలో కనుక చెకప్ ప్లానర్స్ ఉంటే చెడు సవాసాలు వాళ్ళు అబ్బాయిలు అనుకోండి లెవెన్త్ లో వేసుకుంటూ ఉన్నటువంటి వాడికి ఎక్కువ స్నేహితురాడు ఉంటారు, అదేం చెడు అని కాదు కానీ వాడికి సమూహం వాడికి ఉండేటువంటి ఫ్రెండ్స్ ఎక్కువ మంది రూపాలేల సత్యారాణి వాణి ఈ పేర్లు ఎక్కువ ఉంటాయి, రాము సోము మూర్తి వీడితో ఎక్కువ ఉంటారు సమూహం, వాడితో ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి వాడి ప్రాజెక్టులో ఎక్కువ మంది అమ్మాయిలు కాదు, వీడక్కడే అబ్బాయిలు మిగిలినటువంటి వాళ్ళందరూ అమ్మాయిలు, ఆ సెక్షన్లో అందరూ అమ్మాయిలు ఎక్కువ ఉంటారు వీడక్కడే అబ్బాయిలు లేదు వినస్తుంటే, అదే అమ్మాయిలు అనుకోండి ఏ సన్ను మార్సో అనుకోండి సెక్షన్లో ఇంకొక అమ్మాయి ఒక ఉంటుంది ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది. అంటే ఈ కాలంలో యూనిసెక్స్ అని వచ్చింది కాబట్టి అమ్మాయి అబ్బాయి అనేటువంటిది ఏమి లేదు అనేటువంటి స్థితిలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు వేరేది అని మామూలుగా గర్ల్ ఫ్రెండ్ ఉంటుందా బాయ్ ఫ్రెండ్ ఉంటుందా అని అంటే మిత్రస్థానం అనేటువంటి మనకి లాభం, మన యాస్పిరేషన్స్
అందరూ కలవలు వినండి. కంఠం 11వ హౌస్ చెప్తుంది, తీరత అయ్యా తీరవా కూడా 11వ హౌస్ చెప్తుంది. కలలు దేవుడి హాయిగా 12 లేకపోతే 5 వారం పొద్దునే కూర్చుని పడకుర్చీలో పడుకుని కళ్ళగా నేర్చు. ఆ కళలు నెరవేరుతాయా నెరవేరవా అనేటువంటిది మన నివేదిక వస్తుంది. దానికి తగినటువంటి వనరులు మన దగ్గర ఉన్నాయా లేదా, సహాయ సంపత్తి లభిస్తుందా లేదా, ఇదంతా మన లెవెన్త్ హౌస్. లెవెన్త్ కనుక వీక్గా ఉంటే మీకు ఏ రకమైనటువంటి సహాయమో ఎవరి దగ్గర నుంచి రాదు. మీరే కష్టపడి మీ కళలు ఏవైతే ఉంటాయో వాటిని సాకారం చేసుకోవడానికి శ్రమపడాలి. 2 అడుగులు ముందేస్తే 3 అడుగులు వెనక్కి పడుతుంటాడు. అంటే ఎవడో ఏమి సాయం చేయలేదు, చేద్దాంలే చూద్దాంలే అంటూ ఉంటాడు. ఎందుకని రెండు బాగాలేదు కాబట్టి. మిగిలినటువంటి అన్ని కనుక బాగుంటే అయినా కొంచెం ముందు కలుగుతాం, లేదంటే 4 అడుగులు వేస్తా అయిపోతాం. ప్రయత్నం చేశానండి కానీ ఎక్కడ నాకు ఇంకా అవ్వలేదు, అయిపోయింది ప్రాజెక్ట్ మంచిలో అయిపోయింది, లేదా మనం అనుకున్నటువంటి కూడా ఆపేసాం. అయితే మన 11వ హౌస్ అనేటువంటి దీన్ని చెప్పింది. 12వది మన ఏ స్థానం హౌస్ ఆఫ్ అవర్, ఇది యాక్చువల్ లాస్. ఇందాక ఎయిత్ కూడా లాస్ అంటే మనకి లాంజివిటీ అది అది లాస్ ఉంటుంది. ఫిజికల్గా లాస్ అనేటువంటిది చెప్పింది, డబ్బులు పోయాయి అనేది డబ్బు చెప్పింది. అంటే ఏదైతే ఫిజికల్గా ఉంటుందో అది మన ఆయుష్, మన ఆరోగ్యము, ఇవన్నీ ఎయిత్ పోవడం. ఇక్కడ మనకి ఉండేటువంటి ఫిజికల్ వాడు ఎవడో జీవో కొట్టేశాడు, పెద్ద హౌస్లో ఖర్చు పెట్టాము, పెద్ద హౌస్ హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఏ స్థానంలో 4వ 5వ గ్రహాలు ఉండి ఉన్నవాడు ఓ వాడు ఎలాగా సెల్ ఫోన్ తీసుకుంటాడు, అన్యాయం చేస్తాడు, ఇదేదో బాగుంది ప్లేస్ యువర్ ఆర్డర్ అంటే ఫ్లిప్కార్ట్ ప్లేస్ యువర్ ఆర్డర్ అంతే. డబ్బులు ఉన్నాయా లేదా క్రెడిట్ కార్డ్ ఏమంటూ ఉంది పెద్ద పట్టిన కూడా అంటే అవసరం అవసరం లేదా ఖర్చు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇందులో శని లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఒక్క పైసా జీవులు ఉంది మాత్రం తీయగలరు అని అంటాడు. నేను చెప్పింది చాలా బాగుంది అని అంటాడు, సారీ లాగండి దీపావళి కదా సంక్రాంతి ఏదైనా చేద్దాం అనుకుంటున్నామండి, ఒక పందిరి వెళ్దాం అనుకుంటున్నామండి, కాకేడా లేకపోతే భోజనాలు వెళ్దాం అనుకుంటున్నామండి, బాగుంది అందరూ 100 వెయ్యి ఇస్తున్నారండి అంతే. నేను మాట్లాడతాడు ఇస్తాను అంటే ఇవ్వడం అన్నీ వెంటాడు కూర్చుంటాడు. జేబులో పైసా తీయాలంటే చాలా కష్టం తీయరు కాదు. పిల్ల పెళ్ళన్నా సరే గీచి 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 వాడు కొనుక్కోడు, ఎందుకంటే ఇది సంపాదిస్తున్నారు రండి రెండు టీషర్ట్లు కొనుక్కుందాం, ఇక్కడ ముందు ప్రైస్ చూస్తారు, రెండు రుచి వాసన ఇదేహి పడిపో ముందు దాని ఖరీదు ఎంత, ఇంత అవసరమా, ఏది కొనేది వాడికి వాడి ఇంత డబ్బు పెట్టుకోవాలా, ఈ మాటే వస్తుంది వాడిని ఉంటుంది వాడు కదా ఒకటే డైలాగ్ వచ్చు ఇంకేది లేదు ఇంత పెట్టుకోవాలా తీయడం అనేటువంటి కష్టం. అంటే మరి కష్టపడ్డది కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే వేము అంటే మనకి మనీ టైం ఎనర్జీ ఈ మూడు ఏమి, మన ధనము సమయము శక్తి ఈ మూడింటిని మనం ఎలా ఖర్చు పెడతాము అనేటువంటిది మన ట్వెల్త్ హౌస్ చెప్తుంది. డబ్బులు ఎలా ఖర్చు పెడతాం, సమయాన్ని ఎలా ఖర్చు పెడతాం, మన శక్తిని ఎలా ఖర్చు పెడతాం. మన సమయం ఎందుకో మనకి లేకుండా వేషకులుగా అయిపోతుంది, పొద్దు నుంచి సాయంత్రం ఏం చేసేవారంటే ఏది చేయలేదు.
యూస్ఫుల్గా ఉండేటువంటి ప్రయోజనకరంగా ఉండేటువంటి పని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమీ చేయలేదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫోకస్ ఉండిపోయాం, ఎందుకు అర్థాలు చేస్తాం, ఎందుకు చేస్తామని ఏమి దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఈ కుర్చీ తీసి అక్కడ పెట్టాం, ఆ కుర్చీ తీసి అక్కడ పెట్టాం, దానివల్ల ఏమి వచ్చినటువంటి తిరిగి ఇవన్నీ కూడా మనం ఎలా దృష్టిపెడతాము. తర్వాత మనము బంధనం అనుకుంటాము, మన బంధన స్థానం జైలు కండేటువంటి కారాగార వాసం, హాస్పిటలైజేషన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్, అంటే ఏదైతే మనం కదలలేనటువంటి స్థితి ఉంటుందో అది కారాగారంలో కానీ అనారోగ్యం నుంచి కానీ లేదా మనము ఏదైనా సాధన కోసం దానికోసము సాలిటరీ లైఫ్ కోసం అక్కడికెళ్ళి మాయాలు వెళ్ళి కొన్ని లాళ్ళు వచ్చాము ఆశ్రమంలో, అంటే మనని మనము దూరంగా ఉంచుకుని ఇది కూడా మనకి అవే ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచి దూరంగా వియోగం ఇంటి నుంచి దూరంగా ఉండడం అనేటువంటి కూడా లేక ట్వెల్త్ హౌస్లోంచి ఏవైనా ప్లానెట్స్ కొంచెం ఈ నైన్త్ వాళ్ళ వాళ్ళు వెళ్తున్నప్పుడు సెవెన్ వాళ్ళు దూర ప్రయాణం ఇంటికి దూరంగా ఉంటాం ఫారిన్ ట్రిప్స్ అప్పుడు కూడా తగ్గుతుంది, ఇంటి నుంచి దూరంగా ఉంటాయి ఇవన్నీ కూడా అంతే. హాస్పిటల్లో ఉండడం ఇంటి నుంచి దూరంగా ఉంటాం, జైలు ఇంటి నుంచి దూరంగా ఉంటాం, ఆశ్రమంలో ఇంటి నుంచి దూరంగా మనకి ఉండేటువంటి ప్లెజర్ ఆఫ్ బెడ్ అంటారు, శయ్యా సుఖం సెక్స్యువల్ ప్లెజర్ అనేటువంటి కూడా ట్వెల్త్ చెప్తుంది. వాళ్ళ సంసార జీవితం ఎలా కలుస్తుంది అనేటువంటిది ట్వెల్త్ చెప్తుంది, ఎయిత్ కూడా చెప్తుంది. అంటే వాళ్ళు చెడు తిరుగుళ్ళు తిరుగుళ్ళు తిరుగుతారా అనేటువంటి మనకి ఎయిత్ ట్వెల్త్ ఈ రెండింటిలో ఉండవచ్చు. పెళ్ళైనా కానీ భార్యాభర్తలందరూ దూరంగానే ఉంటారు, ట్వెల్త్ హౌస్ కూడా కారణం. సెవెంత్ మార్స్ దానికి ట్వెల్త్ కూడా ఏదైనా తోడైతే పెళ్ళైనటువంటి రెండో హృదయానికి అక్కడికి అంటే ఆయన సైనికుడు బాగుందనుకోండి, సైనికుడిగా వెళ్ళి ఏ కార్యక్రమంలో ఉంటూ ఉంటాడు, ఏడాదిలో ఒక ఉత్సవం ఉన్నాడు, పరిస్థితులు బాగాలేవు, రాష్ట్రం ఉద్రిక్తంగా ఉంది, రెండు ఏడు కూడా రాలి, మూడు ఏడు కూడా భార్యాభర్తలు కలుసుకోవడం అనేటువంటిదే అవుతుంది. అందుకని వీడి యొక్క కొన్నిసార్లు వాళ్ళ ఇంపార్టెన్స్ నపుంసకత్వం అనేటువంటి కూడా ఎయిత్ అంటే కదా, ఎయిత్ అంటే కథ ముఖ్యంగా కథ ఒక్కోసారి ట్వెల్త్లో కనుక ప్లానెట్స్ బాగుండకపోతే దే రిమైన్ సెలబ్రేట్స్ అంటే పెళ్లి చేసుకోవడం అనేది బ్రహ్మచర్యం ఎయిత్ అందుకని మనకి సన్యాసం తీసుకునే వాళ్ళు ఈ నన్స్ సిస్టర్స్ వీళ్ళంతా కలుతూ ఉంటారు ఎప్పుడు సంసార సుఖం అనేటువంటి వాళ్ళకి ఉండదు, దాన్ని వాలంటరీగా చేయించవచ్చు, పెళ్ళవచ్చు, ఏదైనా కారణం చేయవచ్చు, వాళ్ళ మిగతా శాఖ బట్టి పెళ్లి ఒక వాళ్ళ లాగా ఉండిపోయారా లేదు వదిలేసుకుని దైవ చింతన కోసం ఉండిపోయారా, ఈ రెండు కూడా మనకి కలుగుతూ వస్తున్నటువంటి
దాని ద్వారా పెద్ద హాస్టల్ ద్వారా తెలుసుకుంటాం. మన పిల్లలు కదా, పిల్లలకి ఫిఫ్త్ హౌస్. ఆ ఫిఫ్త్ హౌస్ లో మనకు ఉండేటంటే ఇది మనమే, మన చక్రం మనకి, మనం ఎలా ఉంటాము అనేటువంటిది చెప్తుంది. ఇవి మనకి ఈ 12 భావాలు అని చెప్పంటాం. ఇంగ్లీష్ లో అయితే హౌసెస్ అని అంటాము. వీటి బట్టి మనకి తెలుసు. వీటన్నింటినీ కూడా మామూలుగా మనం లగ్నం ఎక్కడ పడితే దాన్ని బట్టి లెక్క, ప్రతి వాడికి వాళ్ళ లగ్నం తర్వాత మనం చెప్పుకుంటాం. క్యాలిక్యులేషన్ లగ్నం అంటే ఫస్ట్ హౌస్ ఎక్కడ పడింది అక్కడ నుంచి పన్నెండు లగ్నం. కానీ కాలపురుషుడికి మేషము ఫస్ట్ హౌస్ కలుగుతారు, వృషభము సెకండ్ హ్యాండ్, మిథునము తృతీయ, కర్కాటకము చతుర్థ విధాన. అందుకని మనం పుట్టినప్పుడు మన సన్సైన్ కానీ ఒకవేళ మన లగ్నం కానీ సింహంలో పడుకుంటుంది, కాలపురుషుడు అది ఫిఫ్త్ హౌస్. అందుకని ఫిఫ్త్ హౌస్ కు సంబంధించినటువంటి ఛాయలు కూడా అందులో కనిపిస్తాయి. ఎందుకంటే మనం కాస్మిక్ ఛాయ అంటున్నాం, దాంట్లో మనం ఒక భాగం. అందుకని దాని యొక్క ఛాయ కూడా మన మీద ఉంటూ ఉంటుంది, అది కూడా మన జీవితం మీద కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకని మనం రాసుల గురించి చెప్పేటప్పుడు ఆ రాసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఇది ఎన్నో భావాన్ని సూచిస్తుంది. మేషము ఫస్ట్ హౌస్ సూచిస్తుంది. మన ఫస్ట్ హౌస్ కాకపోవచ్చు కానీ అది ఫస్ట్ కింద లెక్క, ఎందుకంటే అది అక్కడి నుంచి మనం మొదలు. వృషభము సెకండ్ హౌస్ని సూచిస్తుంది. అంటే మన సెకండ్ హౌస్లో బాగా లేకపోయినప్పటికీ కూడా మన భావం ఏదైనా మరీ ఎయిత్ హౌస్ అయితే తప్పిస్తే వృషభము, అక్కడ మంచి గ్రహాలు ఉన్నాయనుకోండి, అప్పుడప్పుడు మనకి దాని ఎఫెక్ట్ వల్ల కూడా ధనభావం కదా డబ్బులు వస్తాయి. కాస్మిక్ సెకండ్ కాబట్టి అలా కాస్మిక్ గా అది ఏదైంది అనేటువంటి అంటే జనరల్ సెన్స్ లో ఒక్కోసారి అంటే ఇండివిజువల్ గా మనం చేసినటువంటి ఎఫెక్ట్ కాకుండా ఒక్కోసారి మన మీద మూడు రకములైనటువంటి కర్మలు పనిచేస్తుంటాయి. ఒకటి మన వ్యక్తిగతమైనటువంటి కర్మ, మనం ఏం చేసుకొచ్చామో అది. రెండవది కుటుంబ కర్మ, మొత్తం ఆ ఫ్యామిలీ మొత్తానికి ఒక కర్మ నడుస్తుంది, అందుకని ఆ ఫ్యామిలీలో మనం ఉంటాం. మూడవది దేశము లేదా రాష్ట్రం, దాని యొక్క కర్మ. పాకిస్తాన్లో యుద్ధం వచ్చిందనుకోండి, దానివల్ల మనకి కర్ఫ్యూలు ఇవి ఏవి రేషన్ అవన్నీ పెట్టామంటారు, అదన మన కర్మ. మనం మనకేం సంబంధం డైరెక్ట్గా మన ఇండివిజువల్ కర్మ కాదు. ఆ టైంలో మనకి మంచి శుక్ర మహాదశ గురు మహాదశ అవుతూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేశంలో పరిస్థితులు బాగాలేవు కాబట్టి మనం కూడా దాని యొక్క ఎఫెక్ట్ అవుతాం. మనకి గురు మహాదశ ఉండవచ్చు కానీ మన కుటుంబము మన దానికి ఉన్నటువంటి కర్మ బాగాలేదనుకోండి, ఇంట్లో ఏదో చిన్న చికాకు వస్తుంది. మన వ్యక్తిగతంగా మన చాక్ బాగానే ఉంది, ఆ సమయంలో అయితే చిన్నది మాత్రం ఉంది, కానీ కుటుంబ కర్మ అనేటువంటిది ఉంటుంది. అది పనిచేసినప్పుడు మనకి ఈ వ్యక్తిగతమైనటువంటి దానికంట దాని యొక్క ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది. మనకి బాగానే ఉంది, మనకి ప్రమోషన్ వచ్చింది వాడ, కానీ మన ఇంట్లో వాడకు అనారోగ్యంగా ఉంది, దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా. మన ప్రమోషన్ వచ్చింది అనేటువంటి ఆనందాన్ని సంపూర్ణంగా మనం అనుభవించడానికి లేకుండా ఉంటుంది. ఇంకొకడైతే మంచి పార్టీ అది చేసుకుంటాం, ఇంకా పిల్లాడికి బాగాలేదు, పిల్లాడికి బాగాలేనప్పుడు ఇప్పుడు మనం పార్టీలు అవి అలా చేస్తుంటాం. మన కుటుంబ కర్మ కూడా మన మీద పనిచేస్తుంది. అంటే మన వ్యక్తిగత కర్మ, కుటుంబ కర్మ, రాష్ట్ర కర్మ, దేశ కర్మ, వీటిల్లో వ్యక్తిగతమైన బాగైనప్పటికీ కూడా ఒక్కోసారి కుటుంబ కర్మ వల్ల మన వ్యక్తిగత కర్మ పక్కకెళ్తుంది, దేశకర్మ రాష్ట్ర కర్మ వల్ల కుటుంబ కర్మ కూడా పక్కకెళ్తుంది. మాస్టర్ గారు చాలా మంచి ఉదాహరణ చెప్పి వారా చెప్పుకుని నా పెద్ద ఈరోజు మామూలుగా మనకి కాలేజీలో మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ అవర్ మనకి ఏదో క్లాస్ ఉంది, కానీ మనం వెళ్ళగానే ఏమనొచ్చింది మనకి ఒక నోటీస్, ఈ రోజున మినిస్టర్ మన కాలేజీని విజిట్ చేస్తున్నారు, అందుకని అందరూ కూడా మనకి అలానా
ఆ కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చి కూర్చోండి. పదింటికి మనకి అవర్ ఉంది ఫస్ట్ అవర్. మామూలుగా అయితే అప్పుడు వెళ్ళి క్లాస్ చెప్పాలి, కానీ ఇప్పుడు మనం క్లాస్ కట్టండి. మన టైం టేబుల్ మనకు ఉన్నప్పటికీ కూడా ప్రిన్సిపాల్ గారు వేరే వర్క్ చెప్పారు కాబట్టి మనం ఏం చేస్తాం, కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళి అంటే దీనికంటే హఠాత్తుగా మినిస్టర్ గారికి ఏదో ఫోన్ ఏదో వచ్చింది లేదండి, అక్కడ ఎక్కడో ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది, చీఫ్ మినిస్టర్ అక్కడికి వస్తున్నాడు, స్టూడెంట్స్ చూసుకుని మిమ్మల్ని అక్కడికి వచ్చింది, కాన్ఫరెన్స్ హాల్లో కూడా మనం అక్కడికి వెళ్ళాం. సో మనకంటే బలమైనటువంటి ఇంకొక కర్మ కనుక పనిచేస్తున్నప్పుడు మన కర్మ పనిచేయవచ్చు. మనకి లేదండి నాకు ఇవాళ 10-11 క్లాస్ ఉన్నది, క్లాస్ చెప్పమ్మా. ఎందుకని హయ్యర్ ఫోర్సెస్ వర్కింగ్ లో దానికంటే హయ్యర్ ఫోర్స్ కనుక వర్క్ చేస్తే అది పనిచేస్తుంది. సత్సాంగత్యంలో ఉండేటువంటి రహస్యం ఇది. మీరు మంచివాడు యొక్క సమక్షంలో ఉంటే, గురువు యొక్క సమక్షంలో ఉంటే మీ చక్రము మీ మీద పనిచేయడం మానేస్తుంది. ఆయన చక్రము కానీ ఆయన ఆ దైవం యొక్క చక్రము కానీ అది పనిచేయడం మీకు కష్టం ఉన్నప్పటికీ కూడా ఆ కష్టం అక్కడ మీరు అనుభవించరు. మీకు సుఖం ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్నట్టుగా ఆ సుఖం అక్కడ ఉండకపోవచ్చు, ఏదైనా సరే దాని అనుభవం వేరు. సో ఎప్పుడైనా సరే వెనే హయ్యర్ ఫోర్స్ వర్క్స్, ది వీకర్ ఫోర్స్ ఒబ్లైజెస్, దానికి లొంగి ఉండాల్సిందే. అందుకని నాకు శుక్ర మహాదశ నడుస్తోంది, దేశం మొత్తం ఇసుక లేదనుకోండి, మీరు మంచి మొత్తం చూసుకున్నారని గట్టి చూసుకున్నా దీనింటే డబ్బులు ఉన్నాయి, లారీ 100,000 రూపాయలు ఇచ్చినా కొనగల శక్తి మీకుంది అని కొనకపోతున్నారు. కుదరదు, అవ్వదు, ఇల్లు కట్టడం అనేది. ఎందుకని రాష్ట్రం ఇంకా చేప వచ్చేస్తుంది కాబట్టి. ఇంకా ఎప్పుడు కూడా అందుకని మనకేంటంటే కర్మ నుంచి తప్పించుకోవాలంటే సత్సాంగత్యము గురువునో దేవాన్నో పట్టడం, దాన్ని మించినటువంటిది ఇంకేమీ